మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఇది నా ఇల్లు. నువ్వెలా చచ్చావు? వాళ్ళు నన్ను చంపారు. వాళ్ళు నాకు తెలుసు. నమ్మశక్యంగా లేకపోయినా కూడా చనిపోయిన మనిషి ఆత్మలను సంభవించుకొని కేసులు పూర్తి చేసిన సంభవాలు పోలీస్ రికార్డ్స్లో ఎన్నో ఉన్నాయి. ఒకవేళ ఆ బాబు చెప్పింది అతను అంతరాత్మలో దాగి ఉన్న అనుమానాలే నిజమై ఉండొచ్చు, అయినా పూర్తిగా అది నమ్మలేకపోవడంతో ఆ కేసు ఇప్పుడు మన పెండింగ్ కేసు ఫైల్స్లో ఉన్నాయి. ఇక్కడ ప్లేస్ చేసే తర్వాత సార్ విజువల్స్ కూడా వేసేయి. నేను చెప్పిన ఫుటేజెస్ ఇవ్వడం మర్చిపోకరా. లేదు లేదు. హలో సార్, నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నాను. ఓ 20 మినిట్స్లో వచ్చేస్తాను సార్. మీరు అక్కడే ఉంటారు కదా? ఓకే సార్. సరే రే, నేను ఇల్లు రెంట్కి తీసుకుంటున్నానని చెప్పాను కదా. దాని హౌస్ ఓనరే ఫోన్ చేశాడు. ఆయన చాలాసేపుగా అక్కడే వెయిట్ చేస్తున్నాడట. నేను వెళ్ళి ఇల్లు చూసేస్తాను. నువ్వు ఈలోగా ఎపిసోడ్ ఫినిష్ చేసే సరేనా? డీల్. అన్నట్టు నా మొహంలో నైట్ షిఫ్ట్ హ్యాంగ్ ఓవర్ ఏం కనిపించట్లేదుగా. నో నో నో, బాగా ఫ్రెష్గా ఉన్నావు, వెళ్ళరా. సరే. మరి పులి లేడుగా? పులి ఇంకా రాలేదు. అతను సింగపూర్లో అవార్డు తీసుకోవడానికి వెళ్ళాడు కదా, కానీ అతనికి బదులుగా ఆడపులి వచ్చింది. సాక్షాత్ రోషిణి మేడం తెల్లవారుజామునే వచ్చింది. ఈ ప్రోగ్రామ్ హెడ్ వైఫ్ అని చెప్పుకొని ఎందుకురా ఆవిడ అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది? అన్నిట్లోనూ ఇంటర్ఫియర్ అవుతుంది. ఒక్కసారి నాకు ఒళ్ళు మండిపోతుంది. డైరెక్టర్ బోర్డు మెంబర్ కూతురు కూడా కదా, ఆ బాధ్యత కూడా కొంచెం చూపించాలని. చాలు. హే, ఇది ఇలా కాదు, మార్చి చేయాలి. ఓకే. హలో మేధావి పద్మజ, షో ఎలా అయింది? రేటింగ్ కొంచెం డ్రాప్ అయిందని విన్నాను. కొత్త దయ్యాల స్టోరీ లైన్ దొరకట్లేదా? అయితే సొంతంగా కథ రాసి కొంచెం బెటర్ చేస్తే సరిపోతుంది. రేటింగు మ్యాటర్ రెండు పోయాయనుకో, అంతా పోయినట్టే. చూస్తాను, కొంచెం అర్జెంట్గా బయటకు వెళ్ళాల్సి ఉంది. అప్పటికి నీ షిఫ్ట్ అయిపోతుందా? లేదు, ఊరికే అడుగుతున్నాను. వర్క్ రిలేటెడ్ విషయం అయితే పర్లేదు, వెళ్ళి రావచ్చు. పర్లేదు, వెళ్ళిరా. మోహన్ చూడు. హలో, నేనే వసంతనమ్మా. విషయం ఏంటో చెప్పు.
అజయ్ ఏమైనా కాల్ చేశాడా? లేదు, ఎవరు కాల్ చేయలేదు. వాడు నాకు తెలియకుండా కాల్ చేయడం నాకు తెలుసు. ఇప్పుడు నేను కాల్ చేసింది ఇంకో విషయం నీకు చెప్పడానికి. డైవర్స్ అవగానే నువ్వు ఫ్రీ అయిపోతావు. నీ బిజీ షెడ్యూల్లో చిన్న చూడలేకపోతావు. ప్రత్యేకంగా ఇంకో పెళ్లి జరిగినప్పుడు అప్పుడు చిన్ని సఫర్ అవ్వకూడదు. నా కొడుక్కి పుట్టిన కూతురు ఇంకా ఎవరినా నాన్న అని పిలవడం నాకు ఇష్టం లేదు. ఇంకో పెళ్లి చేసుకునే ఆలోచన నాకు లేదు. ఇక ఆలోచించచ్చు కదా? ఆలోచించేటప్పుడు చెప్తాను, ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. అర్థమైందా? మహాగురుజీ చెప్తూనే ఉంటాడు కోపం మనకి నష్టాలనే తీసుకొస్తుందని. నువ్వు రిలాక్స్గా ఆలోచించు. సొంత కూతురు బాగుండడమే కదా ఏ తల్లికైనా సంతోషం. ఈ విషయం మాట్లాడేటట్టయితే దయచేసి ఫోన్ చేయకు. హలో. ఎస్ సార్. తెలీదు సార్. ఐల్ చెక్ అండ్ గెట్ బ్యాక్ టు యూ సార్. సార్ ఓకే. సిటీ లిమిట్స్లో ఉన్న ఒక ఏరు దగ్గర చేప పట్టుకోవడానికి వెళ్ళి మాథ్యూ మరియదాస్కి ఒక కవర్ దొరికింది. తన వలలో చిక్కిన కవర్ తెరిచి చూసి అతను అక్కడ ఒక పొర్రని చూసి ఉలికి పడ్డాడు. ఆ తర్వాత అతను జనాలకి చెప్పడంతో వాళ్ళు పక్కనున్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేశారు. హోమ్ మినిస్టర్ రవిచంద్రన్ గారి నియోజక మండలం కాబట్టి అతను స్వయంగా పోలీసులకి ఫోన్ చేసి పూర్తి వివరాలు కనుక్కోవడం జరిగింది. అంతేకాదు, ఎల్లుండి మంత్రి గారు తిరగబోయే బోట్ క్లబ్ కి చాలా దగ్గరలోనే పుర్ర దొరకడం వల్ల మంత్రి గారి ఫంక్షన్ ని మార్చేస్తారా అని కూడా ఒక ప్రశ్న మొదలైంది. హోమ్ మినిస్టర్ మీద ఇప్పటికే చాలా వివాదాలు ఉన్న ఈ సందర్భంలో ఈ కేసుని అతి త్వరలో పూర్తి చేయాల్సింది పోలీసు వాళ్ల బాధ్యత. చాలా గొప్ప చరిత్ర ఉన్న బాయి ఇది. ఈ చెట్ల నుంచి మామిడికాయ తీసి ఆవకాయ పచ్చడి నెయ్యి అన్నంలో కలిపి తిన్న తర్వాత ఈ బాయి నీళ్లు తాగితే అబ్బబ్బబ్బా ఏం రుచో. ఈ ఇంటిని నేను ఎప్పుడు ఖాళీగా పెట్టను. ఇక్కడ ఉండేది మా తాత ముత్తాతల ఫోటోలే. ఇవన్నీ ఇక్కడనే ఉండలేమ్మా. ఆ రోజుల్లో మా వాళ్ళంతా ఇక్కడే ఉండేవాళ్ళు. ఈ ఇల్లు మా నాయన నా పేరు మీద రాసిచ్చాడమ్మా. అయితే దీన్ని నాకు రెంట్కి ఇచ్చే ఉద్దేశం లేదండి. ఇటు చూడండి, దీంట్లో ఏసీ ఉంది. గ్యాస్ అన్ని సదుపాయాలు ఉన్నాయనుకో, ఇంకేమైనా కావాలంటే నాకు చెప్పండి. సార్, 302 వేసేద్దామా? కొంచెం ఓపిక పడే సతీష్, సెక్షన్స్ అనే తర్వాత వేసుకుందాం. సెక్షన్లు ప్రాబ్లం అవుతాయి సార్, ఎందుకంటే మన హోమ్ మినిస్టర్ కొడుకు రిలేటెడ్గా కొన్ని విషయాలు ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. అదేంటి విషయం? అది సార్, 2 ముందు ఒక అమ్మాయి మిస్ అయింది. ఆ అమ్మాయికి మన హోమ్ మినిస్టర్ రామచంద్ర గారు కొడుకుతో ఒక లవ్. అబ్బాయి వదిలేశాడు, అమ్మాయి వదలలేదు. మంత్రి గారు అమ్మాయి ఇంటికి వెళ్ళి బెదిరించినా ఎటువంటి లాభం లేదు. అలా ఉండగా కొన్ని రోజుల తర్వాత అమ్మాయి కనిపించలేదు. కంప్లైంట్స్ ఎంక్వైరీస్ అన్ని జరిగినా కూడా ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదు. అవును, సడన్ గా నీకు ఇలాంటి డౌట్ రావడానికి కారణం?
సార్, ఈ పక్కన ఉన్న ఆ పాత బోట్లబే కదా మంత్రి కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ అడ్డా. అర్థమైందా? ఆ క్రైమ్ సీన్ క్లియరా? క్రైమ్ సీన్ క్లియర్ అయిందా? ఫారెన్సిక్ వాళ్ళు వచ్చారు, టెస్టులు జరుగుతున్నాయి. మైకే క్లియర్ సార్, క్లియర్. జనాల మూమెంట్ చెక్ చేసుకోండి. ప్రతి వివాదంలో మంత్రిని వాళ్ళ ఫ్యామిలీని లాగడం అనేది కొంతమంది ఫ్యాషన్ అయిపోయిందనే చెప్పవచ్చు. నేనే హోమ్ మినిస్టర్ కాబట్టి నా మీద ఆరోపణ రావడం వల్ల ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి అతి త్వరలో ఇన్వెస్టిగేషన్ ఫామ్ పూర్తి చేయమని నిర్దేశించారు. పోలీసులో చాలా గొప్ప టీం, ఎంక్వైరీ చేస్తారు. Then the skull was found just 200 meters from the boat club. No other remains were located in the See, నేషనల్ మీడియా వరకు కవర్ చేస్తున్నారు సార్. అది ఎస్హెచ్ఓ వాళ్ళతో మాట్లాడాను. పోలీస్ వాళ్ళు ఎంటర్ అవ్వకముందే ఎవరో కొందరు ఫోటోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, అందువల్లే స్ప్రెడ్ అయింది. కానీ ఇప్పుడు సీన్ కంట్రోల్కి వచ్చింది. తర్వాత సింగిల్ డిజిట్ బ్యూరో అండ్ ఫారెన్సిక్ టీమ్ సీన్లోకి వచ్చేసారు. ఓకే, ఎనీహౌ డీజీ కాల్ చేశారు. హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి చాలా ప్రెషర్ వస్తుందట. ఇమ్మీడియట్లీ ఒక స్పెషల్ టీమ్ని అసైన్ చేయమని ఇన్స్ట్రక్షన్. ఐ సజెస్ట్ ACP సత్యజిత్ టీమ్. హలో అమ్మా, ఎక్కడున్నావు? నేను నీ జాతకం తీసుకుని జ్యోతిష్కం దగ్గరికి వెళ్ళాను. విషయాలన్నీ కనుక్కుందాం అనుకున్నాను. బెస్ట్. అయినా ఏంటమ్మా నువ్వు చిన్న చిన్న విషయాలకి జ్యోతిషాలు జాతకాలు? నీకు నమ్మకం లేకపోతే వదిలే. తర్వాత నువ్వు పంపిన ఫోటోలన్నీ చూసానా? ఇల్లు బాగుంది కదా. అందుకే కదా నేను వెంటనే పంపించింది. నాకైతే బాగా నచ్చింది. నీకు నచ్చితే వెంటనే అడ్వాన్స్ ఇచ్చి ఫిక్స్ చేయి. చిన్ను అయితే ఇక్కడ బ్యాగ్ తీసుకుని ఎప్పటి నుంచో రెడీగా ఉంది కదమ్మా. అమ్మా నాకు ఇంకో కాల్ వస్తుంది, మళ్ళీ చేస్తాను. చిన్నుతో నేను నైట్ ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పు. సరే. రాజీవ్, బ్రీఫ్ మీ. సార్, మనకి స్కల్ కాకుండా బ్యాగ్ లో నుంచి కొన్ని హెయిర్స్, టిష్యూ రెమినెన్స్, బ్లడ్ క్లాట్ దొరికింది. బట్ హైలీ ప్యూట్రిఫైడ్ స్టేజ్ కాబట్టి డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ డిఫికల్ట్ అవుతుంది. ఇక మీదట ల్యాబ్ అనలైసిస్ ద్వారానే ఏదైనా చెప్పగలుగుతాం. ఆ ఫైల్ ఇటువంటి చెప్పేది వినండి సార్. ప్లీజ్ ప్లీజ్ లోపలికి రాకూడదు. ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. ప్లీజ్ అండర్స్టాండ్. మేడం కొత్తగా జాయిన్ అయ్యారు, లీలా ఐపీఎస్. సత్యజిత్, మీ గురించి డీసీ గారు చెప్పారు, మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. ఇట్స్ టైమ్ టు గెట్ స్టార్టెడ్. గార్బేజ్ బ్యాగ్ లో దొరికిన ఒక హ్యూమన్ స్కల్, ఇప్పటికీ మనకంతే తెలుసు. దిస్ ఇస్ మిస్టర్ రాజ్ ప్రకాష్, హీ విల్ షేర్ యూ ద డీటెయిల్స్. మీతో షేర్ చేసుకునేంత ఇన్ఫర్మేషన్స్ ఏవి ఇంకా దొరకలేదు. గార్బేజ్ బ్యాగ్ లో చుట్టి పెట్టిన ఒక మ్యూటిలేట్ అయిన పాత హ్యూమన్ స్కల్ మాకు ఏట్లో దొరికింది. సో ఆబ్వియస్లీ ఇది నేచురల్ డెత్ కాదు. సో ఈ ఏట్లో కానీ చుట్టుపక్కల ఏరియాలో కానీ ఇంకేమైనా దొరుకుతుందో సెర్చ్ చేస్తున్నాం. మన స్టేషన్లో కానీ వేరే ఎక్కడైనా కానీ ఇలాంటి దొరికినట్టు రిపోర్ట్ చేయబడలేదు. సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం. ఈ కేసులో డెవలప్ అయ్యాక మీకు ఇన్ఫామ్ చేస్తాం. అయినా మేము ఇన్ఫామ్ చేయకపోయినా మీరే ప్రైమ్ టైమ్ డిబేట్లో కూర్చొని ఈ కేసును సాల్వ్ చేసేస్తారు. ఎక్స్క్యూజ్ మీ, ఎమ్మోని కోర్టు తీసుకోవడంలో లేట్ చేయకూడదు. ఎఫ్ఎస్ఎల్లో ఈ విషయం మీద ఫాలోఅప్ చేయండి. యు కలెక్ట్ ఆల్ ద డీటెయిల్స్ అండ్ యూ కెన్ లీవ్. నేను వచ్చి మీతో జాయిన్ అవుతాను. ఓకే సార్, రండి వెళ్దాం సార్. ఆడవాళ్ల జాబ్ అవుట్ మగవాళ్లతో పోల్చుకుంటే స్ట్రెయిట్గా ఉంటుంది, అదే మగవాళ్ళ తీసుకుంటే బ్రాడ్గా ఉంటుంది.
డిఎన్ఏ రిపోర్ట్ చెక్ చేసిన తర్వాత నేను మీకు రిపోర్ట్ని షేర్ చేస్తాను. ఇప్పుడు చెప్పగలిగేది ద విక్టిమ్ ఈజ్ అ ఫిమేల్, ఏజ్డ్ బిట్వీన్ 25 to 30. ఇంకా ఈ స్కల్ ఉందే ఇది పాతదని ప్రూవ్ అయింది. దాన్ని బట్టి చూస్తే ఇది జరిగింది 2019 సెప్టెంబర్ ఆర్ అక్టోబర్. డిఎన్ఏ రిపోర్ట్ చెక్ చేసిన తర్వాత నేను మీకు రిపోర్ట్ని షేర్ చేస్తాను. అయితే మా మొదటి టాస్క్ చనిపోయింది ఎవరనేది ఐడెంటిఫై చేయడం. ఏది ఏమైనా అదంత ఈజీ టాస్క్ కాదు. లెట్స్ సీ. థ్యాంక్ యూ డాక్టర్. సునీల, హియర్ ఇస్ ద ఫస్ట్ అసైన్మెంట్. ఎస్ సార్. గత రెండేళ్లలో మన స్టేట్లో రిపోర్ట్ చేయబడిన ఆల్ మిస్సింగ్ కేసెస్ ఫైల్స్ తీసుకోవాలి, ముఖ్యంగా ఆడవాళ్ళవి. మినిస్టర్ కొడుకు కేసులో ఇన్వాల్వ్ అయిన ఆ అమ్మాయితో సహా, ఆ తర్వాత దాంట్లో 20 to 30 ఏళ్ల లోపు నా అమ్మాయిల డీటెయిల్స్ కూడా కావాలి. ఓకే సార్, చేస్తాను సార్. సాధారణంగా మొగుళ్ళందరూ తాగుతారు, గొడవలు పెట్టుకొని కొట్టడం తిట్టడం మనశ్శాంతి లేకుండా చేస్తారు. లేదా బయట అమ్మాయిలతో తిరుగుతారు, ఇదే కదా ఎప్పుడు వినేది. కానీ మీ ఆయనకి ఇలాంటి అలవాటు లేదు. మంచోడమ్మా, ఎందుకమ్మా విడాకులన్నీ? మంచితనం మరీ ఎక్కువగానూ ఉండకూడదక్క. అయినా అమ్మ మీద ప్రేమగా ఉండడం, అమ్మ మాట వినడం తప్పు కాదు, కానీ అమ్మ మాటని మించింది ఇంకేమీ లేదు అంటే ఎలా? అది పక్కన పెట్టు. కట్టుకున్న భార్య విషయం కూడా అమ్మతో డిస్కస్ చేసేనా మంచితనం చూపించేది? భలే చెప్పావులే, పైకే మంచిదానిలా నటిస్తుంది ఆవిడ గురించి పూర్తిగా తెలిస్తే ఇలా మాట్లాడవు. కానీ నువ్వు కొంచెం ఓపిక పట్టండొచ్చమ్మా. ఈ పాత సినిమా డైలాగులు కాపమ్మా. ఏంటి ఓపిక పట్టేది? పాపం చీకు, ఇలా మాట్లాడుకు. ఉద్యోగానికి వెళ్తే సాయంత్రం 6 గంటలకల్లా తిరిగి వచ్చేయాలి. పైగా ఆవిడకంటూ కొన్ని డెమిగాడ్స్ ఉన్నాయి, అడ్డమైన వాళ్ళ కాళ్ళ మీద పడాలి. అజయ్కి సొంతంగా అభిప్రాయం లేకపోయినా పర్లేదు, కానీ మనంతటి మనం ఏం చెప్పినా కూడా నోరు మెదపడు. నీ డిసిషన్ చెప్పినప్పుడు అజయ్ ఏం చెప్పాడు? తనేం చెప్తాడు, ల్యాప్టాప్ చూస్తూ సైలెంట్గా కూర్చున్నాడు. తర్వాత వాళ్ళ అమ్మలో మాట్లాడగమన్నాడు. చాలా మంచి మగుడు. 2 నెలలు పైనే అయింది, కనీసం చిన్ను కోసమైనా ఫోన్ చేశాడా? చిన్ను ఏంటమ్మా? ఆ బొమ్మద్దు కానీ, నేను కొత్తది కొనిస్తానరా. ఇది పెన్ని కొనిచ్చినది, నాకు ఈ బొమ్మే చాలు. మిస్సెస్ పద్మజ గారు, మాతో రాకూడదు అన్న డెసిషన్ నుంచి మీరు అసలు మారరా? ఆమె వెళ్ళి 7 కూడా కాలేదు కదమ్మా, మరి నేను ఎలా ఖచ్చితంగా తను ఇక్కడే ఎక్కడో ఉంది? మరి ఇంత సెంటిమెంట్ వద్దమ్మా, కాస్త నవ్వుతూ సాగనప్పు. రావు కాలం రాకముందే నువ్వు బయలుదేరు. ఏ, అన్నింట్లో జాగ్రత్తగా ఉండాలి, అసలే నీ టైం బాగోలేదు. నీ టైం చాలా బాగుంది కదా, టెంపుల్, నర్సరీ, ట్యూషన్ అంటూ హ్యాపీ లైఫ్. ఏదో ఒక రోజు అన్నీ వదిలేసి నేను నీ దగ్గరకు వచ్చేస్తాను. ఇలా ఎంగేజ్డ్గా ఉన్నందువల్లే కొన్ని విషయాలు ఆలోచించకుండా ఉంటున్నాను. నెక్స్ట్ మీటింగ్కి వచ్చినప్పుడు నీ కొత్త ఇంటికి తప్పకుండా వస్తాను. వెల్కమ్ వెల్కమ్. చిను, అమ్మమ్మకి ముద్దు పెట్టు. చాలు చాలు చాలు, మిగిలిందంతా వాట్సాప్లో ఇచ్చుకోండి. ఓకే, వస్తానమ్మా. ఆ ఏరియా దగ్గర ఎక్కడ మనకి బాడీ పార్ట్స్ దొరకలేదు కదా సార్, అలా గనక దొరుకుంటే మనకి కేసుకి సపోర్ట్ అయ్యింది. అలా దొరుకుతుందని నాకు అనిపించట్లేదు. ఈ కేసులో ఆ హంతకుడి ప్రాబబుల్ మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ చూస్తే మిగతా బాడీ పార్ట్స్ అన్నిటినీ వేరే వేరే ప్లేసుల్లో డిస్పోజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. తలభాగం ఇక్కడ దొరికింది, మిగతా శరీర అవయవాలు వేరే వేరే చోట్ల ఉన్నాయి. సార్, ఈ వేరే వేరే ప్లేస్లో అంటే? ప్రజలు ఎక్కువగా గమనించిన స్థలాల్లో, ఉదాహరణకి రైల్వే ట్రాక్ పక్కన అయి ఉంటే క్లెయిమ్ చేయని బాడీస్ని గవర్నమెంట్ ఖర్చుతోనే క్రిమేట్ చేసేస్తారు.
డాక్టర్ సనా చెప్పినట్టు ఇది 2019 సెప్టెంబర్లో జరిగిన మర్డర్ అయితే, అలాగే మిగతా బాడీ పార్ట్స్ ఎక్కడున్నాయో తెలియకపోతే విక్టిమ్స్ని పట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. చచ్చినవాడు దొరుకుతాడు, చంపినవాడే దొరకటం కష్టం. ముందు చచ్చినవాడెవరో కనిపెట్టాలి, అదే విచిత్రం. న్యాచురల్ గార్డియన్స్ కాబట్టి చిన్ను కస్టడీని వాళ్ళు కూడా అడగొచ్చు. ఇంకా మ్యూచువల్ డైవర్స్ కాదు కాబట్టి దాని ప్రాబ్లం వేరే ఉంటుంది. నా డెసిషన్లో మార్పు లేదు హరిత. చిన్న విషయానికి వస్తే నా కూతురు నాతోనే కదా ఉండాలి. మీద ఎమోషనల్లీ అది ఓకే, కానీ లీగలీ చూద్దాం. నేను ఏ ఎక్స్టెంట్ వరకైనా వెళ్ళడానికి రెడీ. ఎనీవే, చిన్మయ్యని ఇక్కడికి తీసుకురావడం మంచిదైంది. ఊళ్ళో మీ అమ్మగారికి బాగా టైంపాస్ అయి ఉంటుంది. సైలెంట్గా ఉంది కదా, ఇన్నోసెంట్ అనుకోకండి. అల్లరికి తను హోల్సేల్ డీలర్ తెలుసా. చిన్ను, ఆ బొమ్మ ఒకసారి నాకు ఇస్తావా? అస్సలు ఇవ్వదు. ఆ బొమ్మ తన పిన్నిచ్చింది కదా, ఫుల్ టైం దాంతోనే స్పెండ్ చేస్తుంది. నేను నిన్ను ఒకటి అడగాలని అనుకున్నాను. మీ సిస్టర్ సైకాలజీ చదివింది కదా, మరెందుకని ఇలా చేసింది? పారాసైకాలజీలో తనకి ఇంట్రెస్ట్ ఉంది. ఒక రీసెర్చ్ కోసం తను బయటకెళ్ళి ఇంటికొచ్చి ఫ్రెష్ అప్ అవుదామని రూమ్కెళ్ళి తలుపేసుకుంది. కాసేపు అయ్యాక అమ్మ వెళ్ళి చూసినప్పుడు తను అక్కడ. రీజన్ తెలిసినా కూడా ఇంత బాధ ఉండేది కాదు. సరే వదిలే చిన్ను, ఇక్కడ కొత్త స్కూల్లో జాయిన్ అయ్యి ఒక సిటీ గర్ల్ అయ్యావు కదా, అయితే మీ అమ్మతో చెప్పి ఒక ఇల్లు కొనమను. ఇదిగో వకీలు గారు, ఈ విల్లా ప్రాజెక్ట్స్ క్యాన్వాసింగ్ నాతో పెట్టుకోవద్దు. నేను ఇప్పుడు కూడా పల్లెటూరు దాన్నే. సరే, మేము ఇక బయలుదేరుతాం. చిన్ను ఆంటీకి బాయ్ చెప్పు. బాయ్. బాయ్ చిన్నారి. బాయ్ బాయ్. బాయ్. ఈ రిపోర్ట్ చేయబడిన మిస్సింగ్ కేసెస్ లో ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1434. వీళ్ళల్లో ఎంతమందిని కనిపెట్టాం? 627 సార్. సార్, ఇందులో 579 వాళ్ళ బాడీస్ దొరికాయి సార్. సూసైడ్ కేసెస్. ఈ 228 మందిలో ఎంతమంది ఉన్నారు? 25 నుండి 30 ఏళ్ళలో పోవారు. 37 మంది సార్. ఈ 37 మంది ఫుల్ డీటెయిల్స్ అండ్ ఫోటోగ్రాఫ్స్ నాకు కావాలి. దాంట్లో స్కల్ది అనటపికల్ ఫోటోస్తో మ్యాచ్ అవుతూ ఉంటే రెఫరెన్స్ శాంపిల్ తీసి డిఎన్ఏ టెస్ట్కి సెండ్ చేయండి సార్. చిన్ను, యూనిఫామ్ తడిసిపోకుండా చూసుకో. అక్క, టిఫిన్ రెడీయా? ఇదిగో ఇదిగో. ఇట్రా ముందు పెట్టు. బాయ్ బాయ్. Ah!
స్కల్ సూపర్ ఇంపోజిషన్ కొంచెం అవుట్డేటెడే, కానీ ఒక్క కేసులో క్లూస్ లేకపోవడం వల్ల వీ విల్ గివ్ ఇట్ ఎ ట్రై. సరే, విల్ హోప్ ఫర్ ద బెస్ట్. షూర్. నువ్వు వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుంటావు, నేను వెళ్ళి పాలు కలుపుకొస్తాను. ఏంటి చిన్ని, బావిలోకి తొంగి చూస్తున్నా? నువ్వు సరిగా పెంచకపోతే పిల్లలు ఇలాగే ఉంటారు, కదలకుండా ఇక్కడే నిలబడు. చిన్ని, పాలు కలుపుతున్నాను, ఉండు. నాకు పాలు వద్దు, నాకు ఐస్ వేసిన జ్యూస్ చాలు. చల్లగా జ్యూస్ తాగితే జలుబు చేస్తది, మీ అమ్మ నన్ను తిడతది. నాకు ఐస్ వేసిన జ్యూస్ చాలు. చింటి తల్లి నా చూసిన జ్యూస్ మనమిత్తరం చాలిగా ఆడుకుందాం. చింటి తల్లి నా చింటి తల్లి మనమిత్తరం చాలిగా. మహేష్, సారీ సార్, నో హోప్. ఇందులో ఎవరు మన విక్టిమ్స్ కారు, అన్ని మిస్ మ్యాచ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఎలా? అది ఒక ఫారెన్సిక్ ఆంథ్రోపాలజిస్ట్ హెల్ప్ తీసుకుని మనం ఈ స్కల్ ఫేస్ ని డిజిటల్ గా రీకన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తే కామన్ ప్రొసీజర్ కాదు కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఓకే, గో హెడ్, లెట్స్ ట్రై ఇట్ దెన్. ఓకే సార్. యా, చిన్ను ఆడుకుంది చాలు, ఇక పడుకో. టైం ఎంతైంది అనుకున్నావు? 2 మినిట్స్. 1 మినిట్ కూడా కుదరదు, ఇటు ఇవ్వు. ఇవ్వు. పడుకో. ఏసీ 19లో ఉంది, నీకు చలి వేయకపోతే దుప్పటి కప్పుకోవద్దు, తీసే. ఏమైందమ్మా?
అక్కడ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అమ్మా, నేను మంచి నిద్దట్లో ఉన్నాగా ఎవరో వచ్చి నా ముఖం మీద నీళ్లు చల్లారు. నీ కళ్ళు తెరుస్తే అక్కడ ఎవరూ కనపడలేదు. అక్కడ చూస్తే ఎవరో ఏడుస్తున్నారు. తీరా చూస్తే అక్కడ ఒక ఆడపిల్ల కూర్చొని ఏడుస్తుంది. అర్ధరాత్రి పూట ఏదేదో వాగుతున్నారండి. లేదు, నిజంగానేనమ్మా, అదే వంటగది నుంచమ్మా. ఇంట్లో ఏ మాయసత్తులు ఉన్నాయమ్మా. ఏ ప్రాబ్లం అయినా సరే తెల్లారిన తర్వాత మాట్లాడుకుందాం. అదే అదే, నువ్వు ఇంకేం చెప్పకు, ఆ రూమ్ క్లీన్ చేసి వెళ్ళి పడుకో. మిస్సింగ్ కేసెస్ లిస్ట్ని ఇంకోసారి చెక్ చేయాలి. చెక్ చేస్తాం సార్. ఇలాంటి కేసు ఇంతవరకు ఒకటి కూడా రిపోర్ట్ అవ్వలేదు. అయినా దీని గురించి ఎస్హెచ్ఓ వాళ్ళకి చెప్పాం. మిస్సింగ్ కేసు ఏదైనా ఉంటే చెప్పమని. తర్వాత ట్రేస్ అయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళ లిస్ట్ అంతా నేను ఇంకోసారి చెక్ చేశాను సార్. ఒకవేళ మన ఈ విక్టిమ్ మన స్టేట్కి బయట ఉన్నట్టయితే? అలా జరగడానికి కూడా ఛాన్స్ ఉంది సార్, ఎందుకంటే ఇప్పుడు మన స్టేట్లో చాలామంది బయటే ఉంటున్నారు. సార్, మిమ్మల్ని చూడడానికి ఒకరు వచ్చారు. విజిటర్స్ని ఎలా చేయకూడదని నేను చెప్పానా లేదా? మిమ్మల్ని చూడడం కుదరదని చెప్పాను సార్. అప్పుడు పరిచయస్తుడే చూసే వెళ్తానంటున్నారు సార్. కొంచెం మంది వేశాడు, చంద్రో గింద్రో పేరు అంటున్నాడు సార్. అయ్యప్పనే కవి అరిస్టోలాజీలో పాడిన పాట, నా మనసు కాదు కానీ ప్రేమ కావాలంటే ఇస్తా, ఎందుకంటే ఈ మందు నా మనసును తినేసింది. అదిగో ఎవరో వస్తున్నారు చూడు. ఈ ప్రపంచంలో నాకు రక్త బంధు ఉన్న ఒకే వాడు నా అల్లుడు. రారా కూర్చో. ఇకది కుదిరేది కాదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి తాగి దొరికిపోతే నా పేరు చెప్పి తప్పించుకోవడానికి నీకు అవకాశం లేదని చెప్పాను. ఈ ప్రపంచంలో నీ కేరాఫ్ తప్ప ఇంకెవరు కేరాఫ్ నాకు ఉంది చెప్పు. ఈ లోకంలో నీకు రక్తబంధం ఉన్నది నేను ఒక్కడిని మాత్రమే కదా. నేను ఒక స్పిరిచువల్ ట్రిప్కి వెళ్ళబోతున్నా, నేనెవరని తెలుసుకోవడానికి ఒక యాత్ర. ఆ యాత్రకి స్టార్ట్ అయ్యే ముందు నేను ఒకసారి కలవాలని బార్లో కూర్చున్నప్పుడు అనుకున్నా. ఒక 3,000 రూపాయలు ఇస్తే నా దగ్గర తీసుకుని డైరెక్ట్గా బార్కే వెళ్తారు. అక్కడ తాగేసి రోడ్డు మీద పడుకుని దొర్లాడతారు. ఇదేగా ముందు మీరు నాకు చెప్పిన స్పిరిచువల్ జర్నీ. లేదురా, నిజంగా నేను యాత్రకే వెళ్తున్నా. అయినా సోమపానం ఆపలేం కదా. చిన్న పెట్టి కేసు ఉంది, దానికి ఫైన్ కట్టాలి. అది ఇవ్వవా? తర్వాత అప్పుడప్పుడు నువ్వు నా గురించి వెతకాలి, ఓకే? నేను ఎక్కడైనా పడి చచ్చిపోతే నన్ను ఐడెంటిఫికేట్ చేయడానికి ఈ లోకంలో నువ్వు ఒక్కడవే కదా ఉండేది. అందులోనూ ఒక అజ్ఞాత శవం అని చెప్పకూడదు కదా. వేచి ఉండడానికి ఎవరూ లేరు, కూర్చోబెట్టడానికి ఏమీ లేదు. నేను ఎందుకు పుట్టానో తెలియట్లేదు, అయినా కానీ బతుకు. సియాద్, మన ఈ విక్టిమ్ కేసు ఒకవేళ రిపోర్ట్ చేసుండకపోతే? అదేలా సార్? అదే, ఒక మనిషి కనిపించకుండా పోయినప్పుడు బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరో ఒకరు రావాలి కదా కంప్లైంట్ ఇవ్వడానికి. కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఎవరూ లేని వ్యక్తి అయ్యుంటే, యునో, లైక్ అన్ ఆర్ఫన్. బొమ్మ అక్కడ పెడతారా? తీసుకెళ్లి షోకేస్ లో పెట్టు. నా చిట్టి తల్లి చల్లగా ఉండాలి, షోకేస్ లో పెడితే చెమట పడుతుంది. ఓ, నువ్వు నీ పాప. చిట్టి తల్లి, నా చిట్టి తల్లి, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. సో ఇప్పుడు మనం క్లూలెస్ కదా. మిస్సింగ్ కేసెస్ లిస్ట్ని కూడా తీసుకున్నాం మ్యామ్.
నా ఒక ఇంట్యూషన్ ఏం చెప్తుందంటే, ఇలా మిస్ అయిన ఒక వ్యక్తి మన పోలీస్ కేసులో రిపోర్ట్ కాకుండా సొసైటీలో ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయకుండా సులభంగా మర్చిపోయేలా ఉండాలి. సత్య, చాలాసార్లు మన పోలీస్ వాళ్ళని కాపాడగలిగేది ఇలాంటి ఇంట్యూషన్సే. ఈ ఇంట్యూషనే ఈ కేసులో కూడా మనల్ని రక్షించాలి. ఇంకొక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ దేంట్లో ఉందంటే, మనకు దొరికిన ఆ స్కల్లోనే ఉంది. దాంట్లో అన్ని పళ్ళు రాలిపోయాయి ఎక్సెప్ట్ వన్ టూత్. ఆ ఒక్క టీత్కి మాత్రం ఏదో ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా కొద్ది రోజులు అలా నీళ్లలో ఉంటే పళ్ళు తానుగా రాలిపోతాయి. అలా రాలిపోకుండా ఉన్నాయంటే వి ప్రాస్థెటిక్ టీత్ అయ్యుండొచ్చు. ఇంకా మనం తెలుసుకోవాలంటే మనం ఫారెన్సిక్ ఆడెంటాలజీలో ట్రై చేయొచ్చు. దేర్ ఇస్ అ పాసిబిలిటీ. ఆ మేడం ఒక ఆడెంటాలజిస్ట్ ఉన్నారు, ఆన్ అకాడమేషన్ ఫ్రమ్ చెన్నై, డాక్టర్ ఆనంద్ పద్మనాభన్. అతన్ని ఇప్పుడే మనకి కనెక్ట్ చేయమందా. మ్యామ్, ఐ థింక్ ఇట్స్ బెటర్ దట్ ఐ గో మీట్ ద పర్సన్. దట్స్ బెటర్. సో ఇప్పుడు మనం తెరవబోయేది ఒక పాండరాస్ బాక్స్. ఎవరికీ తెలియకుండా క్లోజ్ అయిపోయిన ఒక మిస్టీరియస్ హోమిసైడ్ పాండరాస్ బాక్స్. ఇంకోసారి ఇలా విసిరి పారేసావనుకో నీకు అసలు క్రయాన్సే కొని ఉంచిను. ఈ సత్యజిత్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని లీడ్ చేస్తున్నారు ఆపూరే 25 ఏళ్ల నుండి 30 ఏళ్ల ప్రాయం ఉన్న ఆడదేనని ప్రథమ ఎంక్వైరీలో మనకి తెలియవచ్చింది. ఇంకా శాస్త్ర వివరాలు తెలుసుకోవడానికి ఫోన్ వాళ్ళ సహాయం అభ్యర్థించామని ఇక్కడ జరిగిన ప్రెస్ మీట్ లో డిప్యూటీ కమిషనర్ బాలక్ అరవింద్ తెలియజేశారు. చిన్ను, ఏం చేస్తున్నావు? నువ్వెప్పుడే వేడిగా ఉన్నావు, అందుకే ఐస్ వేసి కూల్ చేశాం. సత్యజిత్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని లీడ్ చేస్తున్నారు ఆపూరే 25 ఏళ్ల నుండి 30 ఏళ్ల ప్రాయం ఉన్న ఆడదేనని ప్రథమ ఎంక్వైరీలో మనకి తెలియవచ్చింది. ఇంకా శాస్త్ర వివరాలు తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ వాళ్ళ సహాయం అభ్యర్థించామని నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో డిప్యూటీ కమిషనర్ మాలిని అరవింద్ తెలియజేశారు. స్కల్ నేను ఎగ్జామిన్ చేశాను, యునో ఫింగర్ ప్రింట్స్ లాగే చాలా యూనిక్. ప్రతి ఒక్కరి డెంటల్ ప్యాటర్న్ రీసెంట్లీ యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్లో వచ్చిన ఒక స్టడీలో చూశాను. అడాల్ఫ్ హిట్లర్ చనిపోలేదు. హిట్లరు అతని గర్ల్ ఫ్రెండ్ ఒక సబ్మెరైన్లో అర్జెంటీనాకు తప్పించుకున్నారని ఒక కాన్స్పిరసీ. చనిపోయింది హిట్లరేనని సైంటిఫికలీ ప్రూవ్ చేసింది చాలా ఏళ్ల తర్వాత ఫారెన్సిక్ ఆడెంటాలజీ మూలంగానే. చాలా దేశాల్లో ఒక్కొక్కరి డెంటల్ రికార్డ్స్ ఇలా కలెక్ట్ చేసి పెడతారు. అవి ఎన్నో కేసులకి హెల్ప్ఫుల్గా కూడా ఉంటాయి. లైక్ డెడ్ బాడీ ఐడెంటిఫై చేయడంలో ఆ బైట్ మార్క్ ఉపయోగించి ఆ కల్ప్రిట్ ఎవరని కనిపెట్టచ్చు. బట్ యాజ్ యూనో, మనకి డెంటల్ రికార్డ్స్ గురించి ఒక ప్రాపర్ సిస్టమ్ లేదు. అయితే ఈ కేసులో మనకి ఏదైనా హోప్? డెఫినెట్లీ ఎస్. మీరు గెస్ చేసినట్టు ఈ స్కల్లో పడిపోకుండా ఉన్న ఆ ఒక్క టీతే మన హోప్. ఈ డెంటల్ స్ట్రక్చర్లో ఫ్రంట్ పోర్షన్లో ఉన్న పన్ను చెడిపోయిందో పగిలిపోయిందో లేక షేప్లెస్ అయ్యిందో అయ్యుండొచ్చు. ఇలాంటి అనమలీస్ ఉన్నవాళ్ళు ఒక ఫ్రూట్ని బైట్ చేస్తే అందులో ఇంప్రెషన్లో ఉన్న డిఫరెన్స్ కూడా మనకు తెలిసిపోతుంది. ఒకటి మాత్రం నిజం, చావడానికి కొన్ని నెలల ముందు దిస్ విక్టిమ్ హ్యాస్ డన్ ఏ డెంటల్ ట్రాన్స్ప్లాంట్. బోన్లో స్క్రూ చేసి పెట్టడం వల్లే నీటిలో ఉండి కూడా ఆ ఆర్టిఫిషియల్ టూత్ మాత్రం పడిపోకుండా ఉంది. అప్పుడు డెంటల్ హాస్పిటల్ రికార్డ్స్తో మనం ఎగ్జాక్ట్లీ, కానీ ఫుల్ డీటెయిల్స్ మనకు అవసరం లేదు. దీనికి యూజ్ చేసిన మెటీరియల్, దాని డైమెన్షన్, పన్ను కలర్ని మ్యాచ్ చేయడానికి ఉన్న షేడ్ వాల్యూ, ఇవన్నీ పెట్టుకుని మనం ఆ పర్సన్ని నేరడౌన్ చేయొచ్చు. సో ఈ ఒక్క పర్టికులర్ పర్సన్ కోసం కస్టమైజ్ చేసిన కాంబినేషన్ పట్టుకోగలిగితే దట్ విల్ మేక్ యువర్ జాబ్ ఈజియర్. చిన్ను, నీతో నేను ఎన్నిసార్లు చెప్పాను ఏదైనా తినడానికి తీసావంటే కొరికిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టకూడదని. నేనేమీ కొరకలేను.
27 డెంటల్ హాస్పిటల్స్. ఆ హాస్పిటల్కి ప్రాస్థెటిక్ మెటీరియల్స్ని సప్లై చేసే 13 డెంటల్ ల్యాబ్స్. ఆ ల్యాబ్స్ నుంచి ఈ పర్టికులర్ కాంబినేషన్ టూత్ గురించిన డీటెయిల్స్ మొత్తం తీసుకోవాలి. తీసుకుంటాం సార్. పేషెంట్ లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరిని కాంటాక్ట్ చేయాలి. లిస్ట్లో ఉంటుంది ఈరోజు మనకి ఆన్సర్ చెప్పబోయే ప్రాణంతో లేని ఒక ఆడది, ద విక్టిమ్. ఏరా, నువ్వెప్పుడైనా మన సెన్స్కి ఏమాత్రం రీచ్ అవని అమానుష్య శక్తులు అంటారే, వాటిని ఫీల్ అయ్యావా? యు మీన్ ఈ ప్రేతాలు, భూతాలు, పిశాచులు అలాంటివేనా? నాకు వాటి మీద నమ్మకం లేదు, కానీ నేను ఇప్పుడు ఉంటున్న ఇంట్లో ఏదో ఇన్విజిబుల్ ప్రెసెన్స్ ఉన్నట్టు ఫీల్ అవుతున్నాను. అది పారాసైకాలజీ ప్రోగ్రామ్ చేసి చేసి నీకు అలా అనిపిస్తుంది అంతే. రే, నేను చెప్పాను కదా నాకు వీటి మీద నమ్మకం లేదని. అయినా కొన్ని విషయాలు మన ముందు మైక్ పట్టుకుని వచ్చి నిలబడినట్టు అనిపిస్తుంది సమాధానాలు లేని ప్రశ్నలతో. ఇదిగో చికెన్ తీసుకో. మనం ఫేస్ చేసేంత వరకు ఇటువంటి వాటిని ఇల్లాజికల్ అని, కుక్డప్ స్టోరీస్ అని అంటుంటాం. అదే మనం ఫేస్ చేయడం మొదలుపెట్టామనుకో మన బుద్ధి, యుక్తి అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. ఇక్కడ బీచ్ పక్కన ఒక లేడీ ఉన్నారు కదా, ఈ ఆత్మలతో కమ్యూనికేట్ చేస్తుంది. అరే, మనం కూడా ఒకరోజు ఇంటర్వ్యూకి ట్రై చేసాం, ఆమె ఇవ్వలేదు, గుర్తుందా? జారా సకాయ కదా. కరెక్ట్. మనం ఆమెను కలుద్దామా? ఈ హాంటెడ్ ప్లేసెస్లో ఆత్మలు ఉన్నాయా లేదా అని తెలుసుకొని వాటితో కమ్యూనికేట్ చేసి ఏదో ప్రోగ్రామ్ చేస్తుంది కదా. స్క్రైయింగ్. స్క్రైయింగ్, అదే. హాయ్ సార్, ఐ మేధ, ఇతను ఆసిఫ్. హాయ్, హలో. మేమే ఫోన్ చేశాం. ఓకే, ప్లీజ్ కమ్. సారా గారు ఈ మధ్యకాలంలో ఎవరిని మీట్ అవ్వలేదు, బట్ మీకు ఎలాగో ఓకే చెప్పింది. మీరు ఇక్కడ వెయిట్ చేయండి, షీ ఇస్ ఇన్ అప్స్టేర్స్. నేను వెళ్ళి మేడంని పిలుస్తాను. ఓకే. ఇదిగో, ఇదేంటో తెలుసా? డిఎక్సింగ్ చేసేవాళ్ళు యూజ్ చేసే రేడియో. డిఎక్సింగ్ అంటే ఏంటి? డిఎక్సింగ్ అంటే డిస్టెంట్ లిజనింగ్, దూరంగా ఉండే రేడియో ఫ్రీక్వెన్సీస్ని ట్యూన్ చేసి వినడం. అబ్రోడ్ లో ఇది చాలా పాపులర్. బెస్ట్. ఉన్నది వినడానికి టైం లేదు, ఇందులో డిస్టెన్స్ లిస్నింగ్ ఒకటి. మేధ, కమ్. కొన్ని రోజులకి ముందు నా ఇంటర్వ్యూ కోసం వచ్చావు కదా, యూ మేధ? ఎస్ మ్యామ్. ఇప్పుడు వచ్చింది ఇంటర్వ్యూ కోసం కాదు కదా? వేరే పని కోసం వచ్చాను, పర్సనల్ విషయం. మ్యామ్, మీ హెల్ప్ కావాలి. హెల్ప్? హౌ కెన్ ఐ హెల్ప్ యూ? There is an invisible presence in your place, kada? Kanti kanipinchani agnatamaina oka shakti? Our thoughts logical ani na kanipinchatledu. But you know, there is something. Ee prapanchamlo illogical thoughts ekkuvaga unnai meeda. Samudram antundi.
జవాబు లేని ప్రశ్నలు, కనిపెట్టలేని నిజాలు. అయినా మ్యామ్, ఎందుకని ఇలాంటివి అందరికీ ఎదురవడం లేదు? కొందరు కొన్ని చోట్ల కొన్ని సమయాల్లో మాత్రమే ఇటువంటి ప్రెసెన్స్ ఫీల్ అవుతారు. ఎందుకని అలా? ఏంటి మళ్ళీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసావా? కాదు మ్యామ్, జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. మనకు కనిపించని ఎన్నో వేవ్స్ మన చుట్టూ ఉన్నాయి. లైక్ దిస్ రేడియో వేవ్స్, కృత్రిమమైన బ్యాండ్ విత్ రీచ్ అయ్యేటప్పుడు అందులో శబ్దాలు వస్తాయి, మెసేజెస్ క్లియర్ అవుతాయి. మన చుట్టూ ఉన్న ఆత్మలు కూడా అలాంటివే. వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యేటప్పుడు వాళ్ళు శబ్దాలు ఇస్తారు. దాన్ని ఒక స్పిరిచువల్ కాంటాక్ట్ అని అనవచ్చు. దానికంటూ పర్టికులర్ టైమింగ్ అనేది ఉంటుందా? నార్మల్లీ స్పిరిచువల్ ఎన్కౌంటర్స్ బాగా జరిగేవి ఎర్లీ మార్నింగ్ 3-4 లోపలున్న స్పిరిచువల్ హాస్ ఆర్ కనెక్షన్ హాస్లోనే. ప్రత్యేకంగా అలాంటి టైంలో మనం నిద్రలో డిస్టర్బ్ అయితే ఆ టైంలో ఆత్మలు మనతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి. నేనుంటున్న ఇంట్లో అలాంటిది ఉందా అని తెలుసుకుంటే బాగుంటుందేమో. నీకు నిజంగా కన్సర్న్ ఉందంటే వీకెండ్ ట్రై ఎస్ క్రైయింగ్ సెషన్ అట్ యువర్ హౌస్ దిస్ వీకెండ్. బాయ్. ష్యూర్ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే రండి. మా ఇంటికి సంబంధించిన మిస్టీరియస్ పజిల్కి ఇవిడికి సొల్యూషన్ తెలుసుంటుంది అనిపిస్తుంది. అయితే ఈ వీకెండ్తో మనకి మ్యాటర్ అర్థమైపోద్ది కదా. మధ్యలో మా పని మనిషి ఒకటి ఊరెళ్ళాలని తెగ పట్టుబడుతుంది. ఇది బాగుంది. తను వెళ్ళడమే మంచిది అనుకో. అవునవును, పద బండిది. అయితే ఈ రోజే ఆమెను ప్యాక్ చేసి పంపించేయి, అదే నీకు మంచిది. బిన్ని, నేను చెప్పాను కదా కొన్ని రోజులుగా నన్ను హాంట్ చేస్తున్న స్ట్రేంజ్ సౌండ్ గురించి. ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ ఇట్స్ ట్రయింగ్ టు రివీల్ సంథింగ్. అరే దీని బ్యాటరీ ఇప్పుడు అయిపోద్రా. హలో. ఏంటి ఒంటరిగా నుంచి ఫోన్ చూస్తున్నారు? అదేం లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎనీ ఇంపార్టెంట్ కాల్? నో నో, ఈరోజు మా ఓల్డ్ కాలేజ్ మెట్స్ గెట్ టుగెదర్ ఉంది, ఇది ఫినిష్ అయ్యాక అక్కడికి వెళ్ళాలి. ఆహా, అప్పటికి తెల్లారిపోతుంది కదా. ఇప్పుడు ఈ రిసెప్షన్కి వచ్చిన డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఈ కేసు స్టేటస్ గురించి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. విక్టిమ్ ఐడెంటిటీ గురించి మనం ఇంకా సాలిడ్గా ఏం చెప్పలేకపోతున్నాం మ్యామ్, బట్ వీఆర్ ట్రైంగ్. అదే మేము మీకు చెప్పాను కదా, డెంటల్ హాస్పిటల్ రికార్డ్స్ నుంచి మనం డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నాం. Hopefully, day or two, we should have a breakthrough. Oh, అయితే మనం విక్టిమ్ దగ్గరికి ఆల్మోస్ట్ చేరుకున్నావా? ఇంట్రెస్టింగ్. అది కన్ఫర్మ్ గా అయితే చెప్పలేం, కారణం మనం ముందుగా అనుకున్నట్టు ఇది స్టేట్ కి బయట ఉన్న ఒక అవుట్సైడర్ అయితే దెన్ వి ఆర్ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఓకే, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ సత్య. అండ్ ఐ మస్ట్ సే యు ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. ఇంకా మంచి న్యూస్ మీ దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాను. డూ ది బెస్ట్. థాంక్యూ మ్యామ్. జాగ్రత్త. అది మా పాప ఆడుకునే బొమ్మ. Thank you.
సార్ డెంటల్ హాస్పిటల్ పేషెంట్లో ఒక్క నెంబర్ మాత్రం ఎన్నిసార్లు ప్రయత్నించినా దొరకడం లేదు. ఆ పేషెంట్ డీటెయిల్స్ నేను హాస్పిటల్ నుంచి కలెక్ట్ చేసి మీకు మెయిల్ పంపించాను. పచ్చి మాంసం వాసన వస్తోంది. ఐ ఫీల్ హిస్ ప్రెసెన్స్. స్పిరిచువల్ అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీస్ ఆర్ వెరీ సిమిలర్ టు వైబ్రేషనల్ ఎనర్జీస్. Switch off everything. Okay. Darkest night, grant me vision, give me sight. Mirror, black, darkest night, grant me vision, give me sight. Mirror, black, darkest night, grant me vision, give me sight. Mirror, black, darkest night, grant me vision, give me sight. Mirror, black, darkest night, grant me vision, give me sight. Mirror, black, darkest night, grant me vision, give me sight. Mirror, black, darkest night, grant me vision, give me sight. Mirror, black, darkest night, grant me vision, give me sight. Mirror, black, darkest night, grant me vision, give me sight. Thank you.
చిన్ను 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 ఎక్కడున్నావు చిన్ను 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 ఎక్కడున్నావు చిన్ను చిన్ను ఎప్పుడు చూసినా బొమ్మను పట్టుకుని హలో హలో నమస్కారం అమ్మా. గుడ్ మార్నింగ్ సార్, నేను మేధాని. గుర్తుపట్టా, చెప్పు. అక్కడ ఏదైనా సమస్య? పెద్ద ప్రాబ్లం ఏం లేదు సార్, ఇక్కడున్న ఫ్రిడ్జ్ని మార్చమని అడుగుదామని ఫోన్ చేశాను. ఏమైంది? అది మంచి ఫ్రిడ్జే కదా. అది కాదు, కొత్త ఫ్రిడ్జ్ కొందామని ప్లాన్ ఉంది. ఇది ఉంటే ఇల్లు ఇరుకైపోతుందని. అయ్యో, అది తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలా? అయ్యో సార్, ప్లీజ్. సరే ఓకే, దాన్ని తీసుకుపోయేదానికి మనిషి ఎవరైనా దొరుకుతారేమో చూస్తాలే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, చెక్ చేశానండి. సార్ కూర్చో. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? సార్, మనం ఇచ్చిన అడ్రస్ని బట్టి ఆ పేరుతో ఉన్న ఆధార్ కార్డు కాపీ మనకు పంపించారు. అయితే డౌన్లోడ్ చేయి. చేస్తాను సార్. అయితే ఈవిడే ఉంటుందా సార్? వెంటనే కన్ఫర్మ్ చేయొద్దు. మన డిజిటల్ టీమ్తో ఈ ఫోటోని అనలాక్ చేయమని చెప్పండి సార్. కన్ఫర్మ్ చేయొచ్చు. రండి. Yes, sir.
Yes, it's a match. పెద్ద ఫ్యామిలీ అండి. సార్ పైకి వెళ్ళిపోవడంతో అంతా నాశనం అయిపోయింది. ఆయన ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు వాళ్ళందరూ ఎప్పుడో ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు కదా. ఫిలిప్ సార్ విల్లు ప్రకారం కారిచెల్లు వాళ్ళ ఫ్యామిలీ అంతా మొదటి భార్య కూతురు పేరు మీద రాసి పెట్టారు. మొదటి భార్య? అవును, మొదటి భార్య. మేరీ అక్కకు పుట్టిన కూతురు ఇవా మేరియా. అయితే ఈ ఫిలిప్ కి సెకండ్ ఫ్యామిలీ కూడా ఉందా? అది ఒక పెద్ద కథ సార్. ఆ పాప ఈవ ఒక సంవత్సరం ఉన్నప్పుడే మేరీ ఎక్క చనిపోయింది. ఆ పాపను చూసుకోవడం కోసం సార్ ఒక దూరపు చుట్టాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. లిసి ఆమె మామూలమే కాదు సార్. ఆమె మెల్లగా మెల్లగా సార్తో సెట్ అయిపోయింది. సార్ బిడ్డను చూడడానికి వచ్చిన లిసి సార్ ద్వారానే ఇద్దరు బిడ్డలు తల్లయింది. ముందు నుంచే లిసికి ఈవ అంటే అసలు ఇష్టం లేదు. లిసి విసిగించడం తట్టుకోలేక సార్ ఈవ పాపను కాన్వెంట్ జాయిన్ చేశారు. ఆ తర్వాత పాప చదివింది పెరిగింది అంతా అక్కడే. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి సంబంధము లేదు. సార్ చనిపోయి ఒక ఏడాది అవ్వగానే ఈవ పాప వచ్చింది, అన్నీ అమ్మేసి తను తిరిగి వెళ్ళిపోయింది. అదిగో సీడి వచ్చాడే సార్. ఇతనే కోటయ్య. ఈ ఊళ్ళో చాలా ఫేమస్ బ్రోకర్ ఇతను. ఈ ఊళ్ళో ఒక చిన్న చీమ కదిలితే అప్పుడే అతని ఫోన్కి మెసేజ్ వస్తుంది. ఓ అలాగా. కోటయ్య ఎట్లండి? ఏంటి సార్? రండి చెప్తాను. ఇదిగోనండి కర్చీల ఇల్లు. అక్కడ ఉన్నది ఇక్కడ తీసి పెట్టరా. అదిగో అక్కడ ఉన్నారే, అతనే ఇల్లు కొన్నారు సార్. ఏంటి? మన పాత ఓనర్ ఉన్నారు కదా, వారి విషయాలు తెలుసుకోవడానికి వచ్చారు. వాళ్ళ గురించి నాకు అంతగా తెలియదు కానీ నేను ఇదంతా ఒక ఏజెన్సీ ద్వారా కొన్నానండి. రిజిస్ట్రేషన్ అయ్యాక వాళ్ళు నేను కలవలేదండి. సార్ ఈ ల్యాండ్ కూడా ఇవా మరియా మీదే ఫిలిప్ సార్ రాసి పెట్టారు. 4-5 ఎకరాల పైనే ఉంది. నా దగ్గర మంచి పార్టీ ఉంది సార్ ఇది కొనడానికి. కానీ అమ్మాయి ఉందే, నాకు తెలియకుండా ఎక్కడి నుంచో వచ్చిన వాడికి అమ్మేసింది. ఆ కొనని వాళ్ళు చెప్పబట్టే నాకు తెలిసింది ఇది అమ్మబడిందని. ముందు ఉంది కానీ ఇప్పుడుంది. కానీ ఫిలిప్ సార్ అమ్మాయికి ఇంకో ఇల్లు ఇచ్చారు. కానీ ఆ అమ్మాయి అక్కడే ఉంది. ఓ, మరి లిసి పిల్లలు ఇద్దరు? ఒక అమ్మాయి హెయిర్ షార్ట్ గా కట్ చేసిన అమ్మాయి, ఆ అమ్మాయి నర్సుగా ఉంది. తర్వాత ఒక అబ్బాయి. ఆ అమ్మాయి పెళ్లి ఈ పక్క ఊర్లోనే జరిగింది, ఈ మధ్య కాలంలోనే. నేనే ఆ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాను. ఓకే సార్, నేను వెళ్ళి ఒకరికి ల్యాండ్ చూపించాలి. వెహికల్ ల్యాండ్ తర్వాత సంబంధాలు. ఏదైనా కోటకి ఫోన్ చేస్తే నేను వస్తాను. చేస్తాను. ఇప్పుడు లిసి ఉంటుందే ఇల్లు ఆ ఇంటికి దారేటు? ఏవే రబ్బర్ కావాల్సినవి అన్ని రెడీ చేసావా? చేసా. పక్కన ఉన్న సీట్ కూడా తీసుకో. ఏంట్రా అది? ఇలాగే నా ముక్కలు నరికేది? కొంచెం చిన్న చిన్న ముక్కలుగా నరకరా. ఫిలిప్ కాల్ చేశారు గారి. పెళ్ళామే. పేరు లిసి. ఏం కావాలి? నా కూతురు అల్లుడు గారు భోజనానికి వస్తున్నారు, దానికోసం ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి. సార్ ఏంటి ఇలా వచ్చారు? మేము పోలీసులు, కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటి సార్? ఆడు మళ్ళీ ఏదైనా చేయరాని పని చేశాడా? మేము తెలుసుకోవాల్సింది ఈవా మరియా గురించి. దయచేసి నా మాటేనండి సారు, ఆ చండాలపు దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు, దాని గురించి ఎన్న కూడా. ఏంట్రా గుడ్లు అప్పగించి అలా చూస్తున్నాం పని కానీ? ఇక్కడ మీకు చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే స్టేషన్కి పిలిపిస్తాను, అక్కడ కూర్చొని తీరిగ్గా చెప్తారు కానీ ఏమంటారు? మీ వారు ఫిలిప్ ఎప్పుడు చనిపోయారు? 2019 జనవరిలో. చనిపోయే ముందు ఈవా మరియా గురించి మీకేమైనా చెప్పారా? ఆమె గురించి తెలుసుకోవడానికో బంధుత్వం నిలబెట్టుకోవడానికో నేను వెళ్ళలేదు. తర్వాత
అతను చనిపోయే కొన్ని నెలల ముందు ఒక హిందూ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. హైదరాబాద్లో రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకున్న తర్వాతే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్పింది. అయినా అతను కొన్ని నగలు డబ్బు తీసుకుని తన ముద్దులు కూతుర్ని అల్లుడు గారిని కలవడానికి వెళ్ళాడు. అలాగే వాళ్లతో ఉండి ఆదివారం ఈస్టర్ అయిన తర్వాతే ఇక్కడికి వచ్చాడు. అదే అతని చివరి ఈస్టర్ పండుగ. తండ్రి చావుకొచ్చినప్పుడు తనతో పాటు ఈ అబ్బాయి కూడా ఉన్నాడు? లేదు లేదు, ఆమె ఒంటరిగానే వచ్చింది. వచ్చి అన్నీ అయిపోయిన తర్వాత ఆమె వెంటనే వెళ్ళిపోయింది. ఆ తర్వాత తను చూడలేదు. ఆ వస్తువులు ఇల్లు అమ్మిన తర్వాత ఒక్క మాట, ఏమీ చెప్పలేదు ఇవ్వలేదు. ఇప్పుడు నేను నా బిడ్డలు ఇంత కష్టపడడానికి కారణం ఆ నీచురాలే. సరే. అవును సారు, ఆవిడ గురించి ఎన్ని విషయాలు ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, జస్ట్ రొటీన్ వెరిఫికేషన్. ఓ, ఇలా నరుగుతూ ఉంటే ఎప్పటికవుతుంది కైమ? నా కూతురు అల్లుడు రావడానికి ఇంకా టైం పడుతుంది సార్, అప్పటికన్నీ అయిపోతాయి. సార్, ఇక్కడి నుంచి మనం ఏ రూట్లో వెళ్దాం సార్? హైదరాబాద్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో 2018 ఈస్టర్కి ముందు, అంటే జాన్ నుంచి ఏప్రిల్కి మధ్యలో జరిగిన పెళ్లిళ్ళ లిస్ట్ తీయాలి. దాంట్లో ఉంటుంది మనకి కావలసిన రూట్. ఈవ మరియా మొగుడి దగ్గరికి వెళ్ళే రూట్. స్క్రైయింగ్ హాఫీలో డిస్టర్బ్ అయినా కూడా ఇవా మరియా ఆత్మ నాకు కొన్ని మెసేజెస్ కన్వే చేసింది. అది నీకు తెలియజేయాలని, నిన్ను కలవాలని నేను చెప్పాను. మ్యామ్, కానీ ఈ ఫ్రిడ్జ్ లాంటి ఎలక్ట్రానిక్ డివైస్లో ఒక అమ్మాయి ఆత్మ ఉందని చెప్తే మనల్ని? చాలా కాంప్లికేటెడ్ అయిన మనిషి మనసుని స్వాధించడానికి ఒక ఆత్మ వల్ల అవుతుందంటే ఎందుకని ప్రాణం లేని ఒక ఎలక్ట్రానిక్ డివైస్ని స్వాధించకూడదు? మేదా మీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్కి ఈవా మరియా అనే అమ్మాయికి ఏదో ఒక సంబంధం ఉంది. బట్ ఆ అమ్మాయి ఆత్మ నాతోనే కమ్యూనికేట్ చేయాలని ఎందుకు ట్రై చేస్తోంది? నీ ద్వారా మాత్రమే వెళ్ళగలిగే ఒక లక్ష్యం ఉండొచ్చు ఈవా మరియా అనే ఆత్మకి. ఐ డిడ్ గెట్ యు. ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్న ప్రతి ఆత్మకి చెప్పటానికి బాకీ ఉన్న కొన్ని రహస్యాలు ఉంటాయి, కొన్ని నిజాలు ఉంటాయి. అది బయటపెట్టడానికి అప్పుడప్పుడు బ్రతికున్న మనలాంటి వాళ్ళ సహాయం కావాల్సి ఉంటుంది. ఈవా మరియా సీకింగ్ యువర్ హెల్ప్ మీదా. బట్ హౌ కెన్ ఐ హెల్ప్ హర్? ఈవా మరియా మరణం వెనుకున్న మిస్టరీని సాల్వ్ చేయడానికి నీ వల్ల మాత్రమే అవుతుందేమో. తను నిన్ను వదిలి వెళ్ళదుగా. బట్ ఐ హావ్ చైల్డ్ టు టేక్ కేర్ ఆఫ్. నిన్ను అలా ఎవరికి హెల్ప్ చేయలేను. షి విల్ కమ్ టు యూ అగైన్ మీదా. కొంచెం ఆలోచించి చూడు. మనకు తెలిసే తీరాలనుకున్న రహస్యాల్ని మనకు చెప్పకుండానే మన వాళ్ళు వెళ్ళిపోతే మీదా, నువ్వు సిద్ధంగా ఉంటే ఆ రహస్యాలను తెలుసుకోవడానికి ఆమె నీకు తోడుంటుంది. ఇవా మరియా. ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్న ప్రతి ఆత్మకి చెప్పడానికి బాకీ ఉన్న కొన్ని రహస్యాలుంటాయి, కొన్ని నిజాలుంటాయి. హలో సార్. అమ్మా, ఆ ఫ్రిడ్జ్ని తీసుకుపోయేదానికి మనిషిని ఎదకతుందా? ఎవరు దొరకడంలే. అది కాదు, ఆ ఫ్రిడ్జ్ని ఇక్కడే ఉండనివ్వండి. సరేలే అమ్మా, మళ్ళీ రేపు పొద్దున మనసు మారి తీసుకెళ్ళమని మాత్రం చెప్పొద్దు. లేదు సార్, అన్నట్టు ఇంకొక విషయం, ఆ ఫ్రిడ్జ్ మీరు ఎక్కడ కొన్నారో చెప్పగలరా? అది ఎక్కడి నుంచి అంటే నాకు గుర్తు రావడం లేదు. Yeah.
కొన్ని షాపుల్లో ఎక్స్చేంజ్ అయ్యి వచ్చేవి, కొన్ని ఆన్లైన్లో వచ్చేవి, కొన్ని ఏజెన్సీ తీసుకొచ్చిన వస్తువులు ఇక్కడ ఉన్నాయి. వస్తువులు ఎక్కడి నుంచి వచ్చింది, దాని ఓనర్ ఎవరని అడిగితే అవన్నీ నేను చెప్పలేను. నేను అడుగుతున్నది ఈ ఫ్రిడ్జ్ గురించి. చాలా కష్టం మేడం, ఇవన్నీ సేల్ అయ్యి చాలా కాలం అయింది. ఇప్పుడు దీని డీటెయిల్స్ గురించి అడిగితే ఎలా చెప్తాను, నా వల్ల కాదు. సరే ఓకే. సార్, ఈవా మరియా గారి ఫోన్ డీటెయిల్స్ అండి. నంబర్ ఇప్పుడు యాక్టివ్గా లేదు, సీడిఆర్లో కూడా ఎక్కువ కాల్స్ లేవండి. వారణాసి పక్కన టవర్లోనే లాస్ట్గా మాట్లాడినట్టు సిగ్నల్ చూపిస్తోంది. అంటే అది 2020 ఏప్రిల్లో, అంటే లాస్ట్ ఇయర్ సార్. అక్కడే మనకి మ్యాచ్ అవ్వడం లేదు. డాక్టర్ రిపోర్ట్స్ ప్రకారం ఈవిడ చనిపోయింది 2019 సెప్టెంబర్లో కదా, కానీ లాస్ట్ లొకేషన్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది 2020 ఏప్రిల్. ఉప్పగేస్తారా? వద్దు సార్, బాబు ఇంట్లో నిద్రపోకుండా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు తాగి వెళ్తే బాగుండదు సార్. సరే సార్, నాదో చిన్న డౌటు ఏంటంటే, నా ఉద్దేశం ప్రకారం ఈవిడ ఫోను ట్రైన్లో కానీ బస్సులో కానీ ఎవరైనా వదిలిపెట్టుంటే, అంటే మన దృశ్య సినిమాలాగా. కానీ అది అలా ఊరికే వదిలేసి వెళ్ళింది కాదు కదా సియాద్. తను చనిపోయి దాదాపు 7 నెలలు అవుతుంది. ఎవరో తన ఫోన్కి ఛార్జ్ పెట్టి మరీ యూజ్ చేశారు. ఈ భూమి మీద ఈవా మరియా లేదనే విషయం ఈ లోకానికి తెలియకూడదు అనుకుంటున్న ఎవరో ఒక వ్యక్తి. సరే, ఇక మీరు బయలుదేరండి సియాద్. గుడ్ నైట్. ఓకే సార్, గుడ్ నైట్. హలో. హలో. హాయ్ మేధా, నీ డైవర్స్ నోటీస్ డ్రాఫ్ట్ చేయమని చెప్పాను, పొద్దున పంపిస్తాను. ఓకే. అది కాదు, నేను వేరే విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. ఓ, ఏంటా విషయం? అవును, నీకు ఈవా మరియా అని ఎవరైనా అమ్మాయి తెలుసా? ఫేస్బుక్లో అమ్మాయి ప్రొఫైల్ చూసినప్పుడు మ్యూచువల్ ఫ్రెండ్ లిస్ట్లో నువ్వు ఉన్నావు, అందుకే అడుగుతున్నాను. ఎఫ్బీలో నేను ఇప్పుడు అంత యాక్టివ్ కాదు, కానీ ఫెమిలియర్ నేమే. క్లయింట్స్ ఎవరైనా అయి ఉంటారు, రేపు చెప్తే చాలా? రేపు చెప్పినా ఓకే, మర్చిపోవద్దు. హే, మర్చిపోను, నేనే ఫోన్ చేసి నీకు చెప్తాను. ఓకే. ఓకే, సరే, బాయ్. సార్,
2018 మార్చి 29న ఈవా వివాహం రిజిస్టర్ అయ్యింది. అడ్రస్ కూడా వెరిఫై చేశాను, మ్యాచ్ అయింది. మరి హస్బెండ్ డీటెయిల్స్? పేరు డీటెయిల్స్ అందులో ఉన్నాయి సార్. హరిత చెప్పు. నువ్వు నిన్న అడిగావే ఇవా మరియా కదా అమ్మాయి పేరు? అవును, తెలుసా నీకు? తెలుసు, షీ వాజ్ ఎ క్లయింట్ ఆఫ్ మైన్. నీలాంటి ఒక డైవర్స్ కేసే, 2019లో డైవర్స్ దొరికింది. ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసా నీకు? అడ్రస్ మిగతావన్నీ ఉన్నాయి. అవును, ఏంటి పాత కేసుల గురించి అడుగుతున్నావు? ఏదైనా జాక్పాటా? అది కలిసేటప్పుడు చెప్తాను. ఓకే ఓకే. తర్వాత అమ్మాయి ఎక్స్ హస్బెండ్ ఏదో టీవీ ఛానల్లో పనిచేసినట్టు గుర్తు. ఒకవేళ నీ ఛానల్ అని డౌట్ ఉంది. మా ఛానల్లోనా? అతని పేరేంటి? పేరు దర్శన్ దేవ్. దర్శన్ దేవ్. Yes, Jyoti. Sir, ఒక విస్టర్ ఉన్నారు. Jyoti, I'm in a middle of a meeting right now. Sir, Assistant Commissioner Sathyajith ఉన్నారు. Assistant Commissioner? Yes, sir. Yeah, please send him in. Okay, sir. Please, sir. Please come. మిగతా వాళ్ళ సిగ్నేచర్స్ కూడా తీసుకోండి. Yes, sir. దర్శన్ దేవ్. సత్యజిత్. ప్లీజ్ హ్యావ్ యూర్ సీట్. సార్, మీరు హ్యాండిల్ చేసే కేసులన్నీ మా మీడియా వాళ్ళకి ఒక హాట్ కేకే. నేను చాలాసార్లు అనుకున్నాను మిమ్మల్ని ఒకసారి వచ్చి కలవాలని, కానీ వర్క్లోడ్ వల్ల యునో హౌ ఇట్ ఇస్. సో టెల్ మీ, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నేనేం చేయాలి? యూ నీడ్ ఎనీ న్యూస్ రిలేటెడ్ హెల్ప్? నో, దిస్ ఈజ్ రిగార్డింగ్ సంథింగ్ పర్సనల్. పర్సనల్? ఓకే, అడగండి. వాట్ యూ వాంట్ టు నో? ఈవా మరియా గురించి. సీ, దట్స్ ఎ క్లోజ్ చాప్టర్ ఫర్ మీ. ఈవా గురించి నాకేమీ తెలీదు. ఈవా గురించి ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమీ లేవు. దర్శన్ దేవ్కి భార్య అయినప్పటి ఈవా మరియా గురించి నేను తెలుసుకోవాలి. I don't think I can help you right now because I have something urgent to finish off, and to be frank, I don't think this is a good place to talk about all this, right? I mean, you can understand. Manam bayta ekadaina kalisi maatladdam ante you please inform me. I'll come there. I mean, it's a request. Okay, ade meeku comfortable aithe alage chestam. Super. Darshan, meer ekkada untunnaru? Nenu ikkada degare collectorate back side. How about that? నేను మీ ఇంటికి వస్తాను. యా, సౌండ్స్ ఫైన్. ఐల్ సీ. నీకు ఈ వ్యక్తి గత 6 నెలలుగానేగా తెలుసు. మన ఈ సాక్షాత్ దర్శన్ దేవ్ గారిని అవుట్సోర్స్ చేసిన కార్యక్రమానికి ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గానే తను ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాడు. పెద్ద ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, కానీ పాండిచేరిలో పీజీ గీజీ అవన్నీ ఫినిష్ చేసి మంచి థాట్స్తో మనిషి అప్పుడే పెద్ద పులి. అక్కడ కాలేజీలో జూనియర్గా చదివిన ఒక అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పెళ్ళై సార్కి తన ఐడియాస్ అన్నీ చాలా బాగా నచ్చినాయి. పెళ్ళై సార్ కూతురికి ఇంకా నచ్చింది. ఆ తర్వాత ఏముంది? మొదటి భార్యని డివోర్స్ చేసి రోషిణి ఎస్ పిల్లైని పెళ్లి చేసుకు ఇక్కడ కూర్చుందామా? ఇప్పుడు ప్రోగ్రామ్ హెడ్ అయి హ్యాపీగా బతుకుతున్నాడు. పుడితే అలా పుట్టాలమ్మా. అతను తలరాత రాసిన పెన్ ఇప్పుడు ఎక్కడుందో ఏంటో. ఈ పులి ఎక్స్ వైఫ్ డీటెయిల్స్ ఏమైనా తెలుసా నీకు? నాకు స్ట్రైట్గా అయితే పరిచయం లేదు. ఆ రోజుల్లో ఇక్కడ నా ఫ్రెండ్తో పక్కన బీపీఓలో పనిచేసేది, అంతే. నాకు వేరే డీటెయిల్స్ తెలీదు. ఏదేమైనా ఎన్నో ట్విస్ట్లకి స్కోప్ ఉన్న స్టోరీ రీసెర్చ్ లాగా మనం డీటెయిల్స్ కలెక్ట్ చేయాలి. ఓకే. అదొక ఇమ్మెచ్యూర్ రిలేషన్షిప్పే. కాలేజ్లో నా జూనియరే ఈవా. ఆ టైంలో ఉన్న ఇన్ఫాచ్యువేషన్లోనే పెళ్లి చేసుకున్నా, కానీ దానివల్ల మాత్రం జీవితం ముందుకు వెళ్ళదని నాకు బాగా అర్థమైంది. నాకైతే అడ్జస్ట్ చేసుకుని బతుకుతూ సొంత జీవితాన్ని సొంత కెరియర్ని స్పాయిల్ చేసుకోవటం ఇష్టం లేదు. అలా వెళ్తున్నప్పుడు ఈవా సైడ్ నుంచే ఫస్ట్ స్టెప్ వచ్చింది. షీ ఫైల్డ్ ఫర్ ఎ డివోర్స్.
దర్శన్ నువ్వు ఈవన్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మీ ఇద్దరి మధ్య నో నాకు రోషిణిని ముందు నుంచే తెలుసు. వి వెర్ రియలీ గుడ్ ఫ్రెండ్స్. ఈవాతో మీకు వేరే ఏదైనా సమస్య ఉందా? సమస్యలంటే ఆ టైంలో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడానికి నేను ఈవా దగ్గర నుంచి కొంచెం క్యాష్ రోల్ చేశాను. ఇంకా చెప్పాలంటే ఈవా దగ్గర ఉన్న గోల్డ్ ప్రాపర్టీస్ అన్ని ప్లెచ్ చేసి నేను ఫండ్ రైజ్ చేశాను. కానీ మేము సపరేట్ అయిన తర్వాత అవన్నీ వెంటనే కావాలని ఒక ఇష్యూ క్రియేట్ చేసింది. నాకు అప్పుడు బిజినెస్లో చాలా లాస్ అయింది. ఆ సమయానికి అంత క్యాష్ రోల్ చేయడం కష్టంగా ఉండింది. ఇప్పుడు మీరు క్యాష్ అంటున్నారే, హౌ మచ్ వాజ్ ఇట్? ఇట్ వాస్ అరౌండ్ 2.5 crores. యా, 2.5 crores. ఆ రోజు రోషిణి వాళ్ళ ఫాదర్, ఐ మీన్ మై ఫాదర్ ఇన్ లా, ఆయనే మొత్తం అమౌంట్ని సెటిల్ చేశారు. డివోర్స్ ఇచ్చేసాక ఈవాని మీరు అస్సలు పట్టించుకోలేదు అనుకుంటే? కరెక్ట్. రీసెంట్గా మా ఇద్దరికున్న మ్యూచువల్ ఫ్రెండ్ పేరు ఆమె ఏదో స్పిరిచువల్ ట్రాక్కి మారిందని. ఐ డోంట్ నో, నేను ఎక్కువేం అడగలేదు. దర్శన్, మీరు మీరా మ్యారేజ్ చేసుకున్నప్పుడు మీరిద్దరు ఎక్కడ స్టే చేశారు? ఇక్కడే పక్కన జనరల్ హాస్పిటల్ వెనకాల కబనీ హౌస్ అనే ఒక ఇల్లు, అందులో ఫస్ట్ ఫ్లోర్లో. రైట్, థ్యాంక్స్ ఫర్ యూర్ టైమ్ మిస్టర్ దర్శన్. థ్యాంక్ యూ. ఏం లేదు సార్, ఈ క్వశ్చనింగ్ అన్నీ దేనికని చెప్పలేదు. మీరేం భయపడక్కర్లేదు, ఇదొక కంప్లైంట్ బేస్ చేసిన ఎంక్వైరీ కాదు. అటువంటి ఒక కంప్లైంట్ ఇక ఈవా దగ్గర నుంచి కూడా మీకు రాదు. షీఈస్ డెడ్. హాయ్ సత్య, ఐఎమ్ మాధవన్ పద్మనాభం హియర్. మార్నింగ్ సార్. సార్, నేనే మొన్న మీకు 2 సార్లు కాల్ చేశాను, మీరేం అందుబాటులో లేరు. ఓ, థ్యాంక్స్ చెప్పడం కోసం. ఐ వాస్ బిజీ దెన్. ఒక కొత్త కేసు. ఓ, ఎనీవే థ్యాంక్ యూ. మీరిచ్చిన లీడ్ వల్లే మేము ఒక విక్టిమ్ ఐడెంటిటీ పట్టుకోగలిగాం. ఐఎమ్ హ్యాపీ టు హియర్ దట్. ఇప్పుడు కాల్ చేసింది కూడా ఒక లీడ్ ఇవ్వడానికే. మీ కేసుకి ఒకవేళ అది యూస్ఫుల్గా ఉంటుంది. చెప్పండి సార్. నిన్న ఒక కేసు కోసం రెఫరెన్స్ తీసుకుంటున్నప్పుడు నేను అది నోట్ చేశాను. కొన్ని రోజుల క్రితం న్యూసే. ఒరిస్సా రాష్ట్రంలో, అంటే మన ఆంధ్ర బార్డర్ అనుకోండి, 2019 అక్టోబర్లో ఒక గార్బేజ్ బ్యాగ్ దొరికింది. వెరీ వెరీ సిమిలర్ టు యువర్ కేస్. కానీ దాని లోపల స్కల్ కాదు, ఒక అమ్మాయిది కట్ చేయబడిన చెయ్యి ఉంది. సార్, ఇది వైటల్ లీడ్ సార్. మీరు మిగతా డీటెయిల్స్ పంపించారంటే అక్కడున్న పోలీసులతో నేను కాంటాక్ట్ అవుతాను సార్. యా, ఐఎమ్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ దట్. దట్స్ ద రీజన్ ఐ కాల్. శాంపిల్స్ అండ్ రిపోర్ట్స్ ఒరిస్సా ఎఫ్ఎస్ఎల్లో ఉంటాయి. సో కోర్టు ద్వారా అఫీషియల్గానే ప్రొసీడ్ చేయాలి. దే విల్ హ్యాండ్ ఓవర్ టు యూ. ష్యూర్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకే సత్య. సరే. దయ్యం సినిమాలు ఎక్కువగా చూస్తున్నావా? నువ్వు ఎగతాళి చేస్తావని నాకు తెలుసు. మన మధ్య ఆర్గ్యుమెంట్లు ఎందుకు గానీ? సరే, ఆ ఈవా మరి ఆ డీటెయిల్స్ చెప్పు. నువ్వు కాల్ చేసిన తర్వాత అమ్మాయి గురించిన డీటెయిల్స్ రీకలెక్ట్ చేసి చూశాను. ఆ రోజే అమ్మాయి చాలా డెస్పరేటెడ్గా ఉంది. ఈ దర్శన్ అండ్ ఈవా వాజ్ అ లవ్ మ్యారేజ్, ఒక క్యాంపస్ లవ్. అయితే సపరేట్ అవ్వాలనే డెసిషన్ ఎవరు తీసుకున్నారు? డివోర్స్ ఫైల్ చేసింది ఈవా మరియానే. ఆ దర్శన్ కొత్త లైఫ్, రిలేషన్షిప్ వెనక వెళ్ళినప్పుడు ఈమె అది అర్థం చేసుకుని స్వయంగానే జరిగినట్టు అనిపించింది నాకు. ఇంకో విషయం, ఆ రోజే ఆ అమ్మాయికి స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఆ గురువు గారు ఉన్నారుగా, ఆ స్పిరిచువల్ స్పీచ్లు అవి ఇస్తుంటారు. పరం గురుజీయా? అతనే. అతని స్పీచ్లు వినేసి ఒక స్పిరిచువల్ జర్నీలో వెళ్లాలన్న మూడ్లోనే ఉండేది. ఈ డివోర్స్ కూడా పర్సనల్ లైఫ్ నుంచి డిటాచ్ అవ్వడానికి ఆప్షనే తనకి. ఇక ఇప్పుడు ఇవా మరియా మనసు మార్చుకుని స్పిరిచువాలిటీలోనే మునిగిపోయిందేమో. అది కాకపోతే నీ ఇండ్యూషన్ లాగా తనకేదైనా జరగకూడదు, జరుగుండాలి. ఇప్పుడు ఇది ఒక ట్రాంబుల్ పజిల్లా అయిపోయింది కదా. ఆ పజిల్ని ఎలాగైనా సాల్వ్ చేయాలి, అదే నా ప్రయారిటీ. కానీ ఒక విషయం మాత్రం అర్థమైంది, ఆ అమ్మాయికి ఏదో దారుణం జరుగుండాలి. అలా అయితే ఈ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ ఇంకొన్ని రోజులు బిజీగానే ఉంటుంది. ఇక మొదలుపెట్టు. అది ఆల్రెడీ మొదలుపెట్టానులే. కాకపోతే నా అన్వేషణలో క్రూషియల్ పాయింట్స్ ఏవీ లేవు ఇప్పుడు. జస్ట్ వైటల్ క్లూస్ దొరికాయి అంతే. ఓ,
These are the reports. UV hair strands, ma'am. Sir, this is Mr. Amit Patnaik from Orissa Police. Hi, Amit. Sir. Sir, this is the forensic report, sir. Sir, ఇది విక్టిమ్ చేతిలో హోల్డ్ అయి ఉన్న హెయిర్ స్ట్రాండ్ సార్. ఇదే సార్ ట్రేస్ ఎవిడెన్స్. షార్ట్ హెయిర్స్ సార్. ఇది ఆ కిల్లర్ యొక్క హెయిర్ అయి ఉండాలి. సో యా థాంక్స్ సో మచ్. థాంక్ యూ సార్. సార్, ఆ ఆఫీసర్ చెప్పినట్టు ఈ హెయిర్ స్ట్రాండ్స్ ఆ కిల్లర్వే అయి ఉండాలి. చచ్చిపోతున్న టెన్షన్లో ఈవ అతని తల వెంట్రుకలను పట్టుకుని లాగి అలా ఏమైనా చేసి ఉండొచ్చు కదా. నీలా, మీకు ప్రిన్సిపల్ ఆఫ్ లాకర్ గురించి తెలుసా? ఎవ్రీ కాంటాక్ట్ విల్ లీవ్ అ ట్రేస్. లైక్ యు సెడ్, ఇది కూడా హంతకుడిదే అయి ఉండొచ్చు. అతనికి తెలియకుండానే వదిలిపెట్టిన ఒక చిన్న క్లూ. ఈవా ఒక రిజర్వ్ టైప్. ఇద్దరం నాట్యమే కాబట్టి పెద్దగా కమ్యూనికేషన్ ఉండదు. పర్సనల్ షేర్ చేసుకుంటాం కానీ నాకు ఎక్కువగా తెలీదు. నువ్వు ఆమెని చివరిగా ఎప్పుడు కలిసావో ఏమైనా గుర్తుందా? ఈవా ఇక్కడి నుంచి వెళ్ళిన మరుసటి రోజు. ఈవా ఇక్కడి నుంచి వెళ్ళడానికి ముందే ప్లాన్ చేసింది, రెజిగ్నేషన్ కూడా ఇచ్చింది. బట్ నోటిఫికేషన్ పీరియడ్ అవ్వకముందే 1 fine morning షీ లెఫ్ట్ ఫ్రమ్ హియర్. ఇక్కడ ఎవరికి ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయింది. సరే, కానీ మళ్ళీ ఈవాకి ఎప్పుడైనా ఫోన్ చేసావా? నేను చాలాసార్లు ఫోన్ చేశాను, తనకి టెక్స్ట్ కూడా పెట్టాను, కానీ ఏ రెస్పాన్సో లేదు. అది ఇక్కడ పక్కన సఖి అని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉంది, ఈవా ఇక్కడ ఉన్నప్పుడు అక్కడే స్టే చేసింది. వాళ్ళని అడిగినప్పుడు నాకేం తెలిసిందంటే వాళ్ళకు కూడా ఏం చెప్పకుండా వెళ్ళిపోయిందని. తర్వాత కాంటాక్ట్ చేయలేదా? తర్వాత నా మ్యారేజ్ ఇన్విటేషన్ పంపిద్దామని తనకి వాట్సాప్ మెసేజ్ పెట్టాను. ఏమని రిప్లై చేసింది నీకు? కంగ్రాట్స్ చెప్పింది, ఏదో యాత్రకు వెళ్ళాను, ఇప్పుడు పెళ్లికి రాలేనని నాతో ఇంతే చెప్పింది. ఇప్పుడు ఎక్కడున్నావు అని అడిగితే దానికి రిప్లై రాలేదు. ఆ ఇన్విటేషన్ ఎప్పుడు పంపించావు నువ్వు? నా మ్యారేజ్ January 2020 జరిగింది, అందువల్ల దిస్ మైట్ బి 2019 డిసెంబర్ 2nd week or 3rd week. ఓకే, అయితే నువ్వు నాకు ఈవా నంబర్ సెండ్ చేస్తావా? యా షూర్. థ్యాంక్ యూ. సీ యూ. హలో మ్యామ్. ఒక గ్లాడ్ న్యూస్ ఉంది. డిఎన్ఏ టెస్ట్లో దొరికిన స్కల్లు, ఆ తర్వాత దొరికిన చేతులు రెండు ఒక వ్యక్తివే, ఈవా మర్యాది. నేను ఎక్స్పెక్ట్ చేశాను మ్యామ్. ఇక హెయిర్ ట్రాన్స్ టెస్ట్ కూడా అయిపోయిందంటే అది ఇప్పుడు వద్దులే. సస్పెక్ట్ని షార్ట్ లిస్ట్ చేసే వరకు హెయిర్ స్టాన్స్ విషయాన్ని కాసేపు మనం ఆపుదాం. అది కాదు మ్యామ్. ఓకే సత్య, కాల్ యూ లేటర్. హలో, స్నేహితులు ఒంటరిగా ఉన్నందువల్లే పైప్ లో రద్దుకి ఇవ్వాలనుకున్నాం. దర్శన్ వచ్చి అడ్వాన్స్ ఇచ్చారు, ఆ తర్వాతే వాళ్ళ పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఇద్దరు ఇక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య తరచుగా ఎప్పుడైనా గొడవలు జరిగేవా? ఒకే ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్లో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇలాంటి ఒక పెళ్లి కాబట్టి కుటుంబంలో కొన్ని గొడవలు సహజమే కదా. మధ్యలో వాళ్ళ ఫాదర్ వచ్చిన తర్వాత మ్యాటర్ అంతా స్మూత్ అయింది అనుకున్నాను నేను. తర్వాత ఏమైందో తెలియదు. వాళ్ళు డైవర్స్ అప్లై చేశారని తెలియగానే నిజంగా చెప్తున్నాను నమ్మలేకపోయాను నేను. ఆ అబ్బాయి వేరే అమ్మాయితో పరిచయమైనట్టు. ఈవా ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళిపోయింది? ఆ అబ్బాయి ఇక్కడికి రాకపోవడంతో ఆ అమ్మాయి ఒంటరిగానే ఉండింది. ఒక 2-3 నెలలు ఇక్కడే ఉండింది. తర్వాత తన ఆఫీస్ పక్కన ఏదో హాస్టల్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మీరు ఈవా మరి అని ఎప్పుడు చూడలేదా? లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చూడలేదు. సరేనండి, థ్యాంక్ యూ. నమస్కారం సార్. ఇది ఈవా రూమ్ లో మర్చిపోయి వెళ్ళిపోయింది. ఒకవేళ కావాలని పెట్టిందో ఏమిటో తెలియలేదు. ఏమండి, మనం ఈ అమ్మాయిని ఒకసారి చూసాం కదా. ఎక్కడ చూసామంటున్నావు? అప్పుడు ఆ రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చినప్పుడు, లాస్ట్ బిఫోర్ ఇయర్ సెప్టెంబర్ లో. బాగా వర్షం కురుస్తోంది. అప్పుడు ట్రాఫిక్ జామ్ లో ఒక కారులో తను కూర్చుని ఉంది. నేను పిలిచాను, వినపడలేదు. ఈవా కాకుండా ఆ కారులో ఇంకెవరైనా ఉన్నారా?
కారు నడిపింది ఇవా కాదు, ఇంకొక లేడీ, షార్ట్గా జుట్టు కట్ చేసుకున్న లేడీ. Thanks for your help. Okay, sir. See you, sir. See you. మనం ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడే. హెయిర్ స్టాన్స్ నుంచి జెండర్ డిటెక్ట్ చేయాలంటే ఎంటీడిఎన్ఏ ఫిష్ టెస్ట్ అని కొన్ని టెస్టులు ఉన్నాయి. కానీ ఈ కేసులో సస్పెక్ట్స్ని నేరవడం చేసే వరకు ఫర్దర్ ప్రొసీడింగ్స్ వద్దని మాలిని మేడం చెప్పడం వల్లే మేము చేయలేదు. బట్ ఇఫ్ ఇట్ ఇస్ అన్ అఫీషియల్ రిక్వెస్ట్, వీల్ డూ ఇట్. ఓకే మహేష్, ఐ విల్ ప్రొసీడ్ విత్ ఇట్. పడదు తల్లి, నేనే. ఆహా, బామ్మ బంగారం, నిన్ను చూడటానికే బామ్మ వచ్చాను. నువ్వు తలుపుతీ అమ్మా, లోపలికి వెళ్దాం. ఇల్లు చాలా బాగుంది. పరం గురించి గారి ఉపన్యాసం ఉంది, అందుకే వచ్చాను. అలాగే మిమ్మల్ని కూడా చూసి వెళదామని వచ్చాను. నిన్ను చూడాలని నేను పాతాశ్లకు వెళ్ళాను, వాళ్లే చెప్పారు నువ్వు ఇక్కడ ఉన్నావని, అందుకే వచ్చాను. మేము కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళాల్సిన పని ఉంది. 10 నిమిషాలే, నేను నీతో మాట్లాడిన తర్వాతే నేను కొన్ని విషయాలు నిర్ణయం తీసుకోవాలి. చిన్ను కస్టడీ విషయం గురించే కదా, అది కోర్టు డిసైడ్ చేస్తుంది. వేరే విషయాలు కూడా ఆలోచించి ఫైనలైజ్ చేయాలి. నేనేది ఆలోచించదలుచుకోలేదు, మాట్లాడదలుచుకోను లేదు. సరే, మాట్లాడద్దు, ఒక టీ అయినా ఇవ్వచ్చు కదా. టీ స్ట్రాంగ్గా ఉండాలి, చక్కెర వద్దు. బంగారు తల్లి, బామ్మతో వచ్చేయమ్మా, నీకు బోర్డు బొమ్మలు చాక్లెట్లు కొనిపెడతాను. బంగారు తల్లి అందగత్తే. డాడీ దగ్గర చూపించడానికి మనం ఒక సెల్ఫీ తీసుకుందామా? అనుమానం కరెక్ట్ అయింది. ద హెయిర్ బిలాంగ్స్ టు ఎ ఫీమేల్. షార్ట్గా కట్ చేసిన ఓ ఫీమేల్ హెయిరే ఇది. థ్యాంక్స్ మహేష్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అమ్మ చిన్ను, ఆవిడెక్కడ? వేగ ఐడియా దొరికింది మ్యామ్. ఏదేమైనా ఒక షార్ట్ హెయిర్ ఉన్న అమ్మాయి ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యింది. యా, ఐ కీప్ యూ ఇన్ ద లూప్. ఎస్ మ్యామ్. నా కోసమే ఓ తారక ఇలపై చీరే,
రామనల్లి కలిపింది జత కమ్మణి దారే ఎటువైపు వెళుతున్నావు కడలమ్మ ఒడిలో నిన్ను నేడు ఏ తీరమున చేర్చు నా కోసమే ఓ తారక ఇలపై చేరి సమస్యలతో చేరలేవు తీరం అనురాగం మమకారం అని అల్లుకున్న బంధం ఆవేశం అహంకారం విడదీయును ఆ బంధం అనురాగం మమకారం అని అల్లుకున్న బంధం ఆవేశం అహంకారం విడదీ ఒకరోజు ఎవరికి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయింది. బ్యాగు బట్టలు ఏవి తీసుకెళ్లకుండా వెళ్ళింది. అప్పుడు మీరు కాల్ చేసి అడగలేదా? కాల్ చేశాను. కాల్ చేసినా తను ఎత్తలేదు. ఆ తర్వాత వాట్సాప్ లో మెసేజ్ పెడితే తను రిప్లై ఇచ్చింది. ఏమనొచ్చింది రిప్లై? నేను ఇక్కడ కంటిన్యూ చేయలేను, ఏదో యాత్రకి వెళ్తున్నానని మాత్రం చెప్పింది నాకు. ఆమె ఇక్కడ రూమ్ లో ఒంటరిగానే ఉండేదా? లేదు, రేఖ అనే ఒక అకౌంటెంట్ అనే అమ్మాయి కూడా రూమ్ లో ఉండేది. ఆమె ఆఫీసులో చీటింగ్ కేసు పోలీస్ కేసు పూర్తవగానే ఇక్కడి నుంచి పంపించేశా. ఈవా బ్యాగ్స్ వస్తువులన్నీ ఇంకా ఇక్కడే ఉన్నాయా? లేదు, ఆ రోజు మెసేజ్ చేసినప్పుడు బ్యాగ్ విషయాలు అడిగాను. అప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చి కలెక్ట్ చేసుకుంటుందని చెప్పింది. 2 రోజుల తర్వాత ఆ ఫ్రెండ్ వచ్చి బ్యాగ్ బాట్లు తీసుకువెళ్ళింది. ఆ ఫ్రెండ్ని చూస్తే గుర్తుపడతారా మీరు?
అది సారీ మేడం, ఆ రోజు నేను ఇక్కడ లేను. నేను కాల్ చేసి చెప్పడంతో రేఖ అన్నిటిని అప్పచెప్పింది. నీలా సార్, ఆవిడ దగ్గర ఫుల్ డీటెయిల్స్ తీసుకుంటా. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, ఇంకొక విషయం. మొన్న ఈవా గురించి తెలుసుకోవడానికి ఒక లేడీ ఇక్కడికి వచ్చింది. మీరు అడిగిందంతా ఆమె కూడా అడిగింది. నా నంబర్ కూడా తీసుకుంది, తర్వాత కాల్ చేస్తాంది. సరే, తను మీకు ఫోన్ చేసినా ఇక్కడికి వచ్చినా నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. తప్పకుండా సార్. నీలా మీకు నంబర్ ఇస్తుంది. హాస్టల్లో మనకు దొరికిన అడ్రస్లో రేఖ అనే వాళ్ళు ఎవరూ లేరు. ఈ ఈవా మరియా ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్ట్లో రేఖ అనే పేరుంటుందో చూడు సార్. రేఖ అనే ఒక ప్రొఫైల్ ఉంది సార్. ఒకవేళ ఈవిడే ఉంటుందా? అన్ని రేఖల్ని మాయం చేసిన శశి రేఖ. ఈవా ప్రొఫైల్ ఒకసారి ఓపెన్ చేయి. దీంట్లో చివరిగా పోస్ట్ చేసిన ఫోటో ఏప్రిల్ 12, 2020. అన్ని ఫొటోస్ వారణాసి ర్యాండమ్ షాట్స్. పైగా ఈ ఫొటోస్ అన్ని తీసిన ఒక వ్యక్తి, అంటే ఈవా మరియా పేరు మీద ఈ ప్రొఫైల్ని హ్యాండిల్ చేసిన వ్యక్తి తన మొహం కనిపించకుండా చేసుకుంది. Yes, sir. Go to the previous photo. This one? No, the previous one. Okay, sir. కొంచెం జూమ్ చేయి. పైగా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న మనుషులు ఏం చేస్తున్నారు అక్కడ? వాళ్ళు మాస్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వాలంటీర్స్ అనుకుంటా. నీలా సార్, కాల్ ద టీమ్ ఫర్ ద క్విక్ మీటింగ్ రైట్ నౌ. ఓకే. మరణించిన తర్వాత కూడా ఇవా ఫోన్, ఫేస్బుక్ యాక్టివ్ లో ఉన్నాయి. COVID-19 వారణాసి లాస్ట్ వన్ లైఫ్. So please stay safe. వారణాసిలో మొదటి కోవిడ్ డెత్ రిపోర్ట్ చేయబడింది 2020 ఏప్రిల్ 4. సో ఆ రోజు తీసిన ఫొటోసే 12 పోస్ట్ చేయబడ్డాయి. అంటే ఈ ఫొటోస్ని పోస్ట్ చేసిన నెక్స్ట్ డే, అంటే 13 ఈవా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. విచ్ మీన్స్ మనం వెతుకుతున్న క్రిమినల్ 6 మోస్తూ తిరుగుతున్న ఈవా ఐడెంటిటీని వారణాసిలో వదిలేశారు. అలా అంటే ఈ క్రిమినల్ మళ్ళీ తిరిగి ఊరొచ్చుంటాడనే కదా మీరు అనేది? ఎస్, అదే మన ట్రంప్ కార్డ్. దేశమంతా లాక్డౌన్ ఫస్ట్ ఫేజ్లో ఉన్న ఆ సమయంలో అన్ని స్టేట్ల నుంచి మన స్టేట్లోకి వచ్చిన నేమ్స్ లిస్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గర, LSGD దగ్గర ఉంటాయి. సార్, పాండమిక్ పీరియడ్లో నేను సర్వేలెన్స్ డ్యూటీలో ఉండేవాడిని. వారణాసిలో ఇరుక్కుపోయిన దాదాపు 1000 పిల్గ్రిమ్స్ని వేరే వేరే బస్సుల్లో వాళ్ళ వాళ్ళ స్టేట్కి పంపించింది ఈ డేట్లోనే అనుకుంటున్నాను సార్. దాంట్లో మన వాళ్ళు కూడా ఉన్నారు. Then we have to source that list. ASAP. ఇచ్చేయండి. అలాగే సార్. సార్, వారణాసి నుంచి 13 బయలుదేరిన స్పెషల్ బస్సులో మన స్టేట్కి వచ్చిన వాళ్ళ కంప్లీట్ లిస్ట్ ఇది. Here it is. ఈవా మరియా. అంటే మన క్రిమినల్కి అటు వెళ్ళిన అదే పేరుతో మళ్ళీ తిరిగి రావాల్సి వచ్చింది. దీంట్లో చంద్రబాబు నేనే. అది అర్థమైంది కాబట్టి నేను ఇక్కడ కూర్చున్నాను. నాకు తెలియాల్సింది ఆ లిస్టులో ఉన్న ఇంకొక వ్యక్తి గురించి. ఈవా మరియా, మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఉంది. అది వారణాసి నుంచి మీ ఇద్దరం కలిసి ఒకే బస్సులో కదా ప్రయాణం చేశాం. స్టార్టింగ్లో మాత్రం అయితే కొంచెం గొడవ జరిగింది, తర్వాతనే స్మూత్గా హ్యాండ్ చేయడంతో ఫ్రెండ్స్ అయిపోయాం. మామయ్య, మీరు చెప్పిన ఈవా మరియా తరణేమో చెప్పండి. ఇదెవరు? ఈ అమ్మాయే ఈవా మరియా. ఈవా మరియా కూడా డూపా? రే, నేను ఆమెను ఈ మధ్యకాలంలో కూడా చూశాను. ఎక్కడ చూసారు? ఎక్కడని అడిగితే మన సిటీలోనే ఇక్కడే ఎక్కడ ఉన్నాం, కానీ సరిగ్గా గుర్తురావడం లేదు. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఈ కేసు కోసం మీకేమైనా గుర్తుకొచ్చాయంటే నాకు వెంటనే ఫోన్ చేయండి. రే, ఏమైనా గుర్తు పెట్టుకోవడానికి ఇది చాలు.
మీటింగ్ స్టార్ట్ అయిందా? లేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సార్ ఎక్కడ? అక్కడ ఉన్నారు సార్, మిమ్మల్ని అడిగారు. ఓకే సార్. పొద్దున్నే మీ ఫోన్ నుంచి చాలా వాట్సాప్ మెసేజ్లు వచ్చాయి, తిరిగి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. సార్ అది మా బాబు ఫోన్తో ఆడుకుంటాడు, వాట్సాప్లో మెసేజ్ చేసి ఫోన్ ఆఫ్ చేశాను సార్, అందుకే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈ ఫోన్ ఏమన్నా ఆడుకునే వస్తువు ఆ పిల్లలకి చాడుకోమని చెప్పడానికి. మెసేజ్లు పంపించేది మీ బాబే అయినా రిసీవ్ చేసుకున్న వాళ్ళు అది మీరే అనుకుంటారు. సారీ సార్. ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్. ఏ ఒక ఇన్వెస్టిగేటర్ కూడా ఇన్వెస్టిగేషన్ మధ్య 6 ప్రశ్నలను తనను తాను అడుగుతూ ఉంటాడు. అక్కడి నుండి మొదలు పెడదాం. మొదటి ప్రశ్న, హూ ఇస్ ద విక్టిమ్? సాధారణంగా మనం లెక్క పెట్టేది ఒకటి నుంచే కదా, కానీ ఈ కేసులో మేము లెక్క పెట్టింది 0 నుంచి. ఎవరు చంపబడ్డారు అనే ప్రశ్నకి జవాబు మమ్మల్ని ఒక పేరు దగ్గరకు తీసుకువెళ్ళింది, ఈవా మరియా. క్వశ్చన్ నెంబర్ 2, వెన్? సరిగ్గా ఎప్పుడు ఈవా మరియా చనిపోయింది? దానికి జవాబు సైంటిఫిక్గా తెలుసుకున్నాం. 2019 సెప్టెంబర్ నెలలోనే ఈవా చనిపోయిందనుకున్న మా ముందు మరో ప్రశ్న తలెత్తింది, హౌ, ఏ విధంగా ఈవా మరియాని చంపారు? ప్రమాదవశాత్తు ఈవా మరియా చనిపోయినట్టు మాకనిపించలేదు. తన పుర్రిని చూసినప్పుడు పక్కాగా ప్లాన్ చేశాకే ఈవా మరియాని చంపేశారు. బాడీని ముక్కలు ముక్కలుగా నరికి వాటిని వేరే వేరే ప్లేసుల్లో పడేయడం జరిగింది. దాంట్లో మనకు దొరికింది మాత్రం ఈ స్కల్లొక్కటే. పైగా ఇక్కడి నుంచి అంత దూరం లేని ఒరిస్సా బార్డర్లో చేయి దొరికినప్పుడు కన్ఫర్మ్ చేశాం, దిస్ వాజ్ అ కేస్ ఆఫ్ కోల్డ్ బ్లడెడ్ హోమసైడ్ అండ్ ద కిల్లర్ ఈజ్ స్టిల్ సమ్వేర్ అరౌండ్ అస్. ఇక నేను చెప్పబోయేది ఆర్ మియర్లీ మై ఇన్ఫరెన్సెస్. సో లెట్స్ ఆస్క్ అవర్ సెల్వ్స్, దేనికి, ఏ ఇంటెన్షన్ మీద ఆ హంతకుడు ఇంత బ్రూటల్ అయిన మర్డర్ చేశాడు? అసలు నీ అనుమానం ఏంటి సత్యజిత్? ఈ ఇన్వెస్టిగేషన్ జర్నీలో వస్తున్న అనుమానాలు వాస్తవానికి దారితీస్తున్నాయనే కదా చెప్తున్నారు. ఆ దారిలో తప్పించుకోవడానికి కూడా అవకాశాలున్నాయి. అలా దారి తప్పిపోతే నేను తిరిగి నడవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తాను మ్యామ్. ఈ కేసులో హంతకుడి మోటివ్ ఏంటంటే, ఇట్స్ ప్లెయిన్ అండ్ సింపుల్, మనీ. ఫైనాన్షియల్ మోటివ్? ఎస్ సార్. సొంతమని చెప్పుకోవడానికి ఎవరూ లేకపోయినా ఇవా పేరు మీద కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి. హంతకుడి మోటివ్ అదే అని అనుమానించడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఇవా చనిపోయిన చాలా నెలల తరువాత ఇవా వాళ్ళ నాన్నగారు ఫిలిప్ క్యారిచల్ తన ఇష్టపూర్వకంగా ఇవాకి రాసిచ్చిన 4.5 ఎకరాల పొలము అలాగే ఇల్లు అమ్మడం జరిగింది. యు మీన్ ఇంపర్సినేషన్? ఎస్ మ్యామ్, మోసగించడం. ఈ హంతకుడు తీసుకుంది ఇవా ప్రాణాన్నే కాదు, ఇవా మరి అనే పేరుని, తన ఐడెంటిటీని కూడా. ఇవా పేరు మీదన్న మొబైల్ ఫోన్ని కూడా ఆమె చనిపోయిన ఎన్నో నెలల తరువాత, టు బి ప్రిసైజ్ దాదాపు 7 నెలల వరకు ఈ హంతకుడు ఉపయోగించాడు. సారీ టు ఇంటరప్ట్ సార్, మన ఫోన్ని ఇంకొకరు యూజ్ చేస్తే మనకు తెలిసిన వాళ్ళకి తెలిసిపోతుందిగా. ఫోన్ని యూజ్ చేసేది ఫోన్ కాల్స్ కోసం మాత్రమే కాదుగా, మెసేజ్ చేయొచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫోన్ నుండి మన ఇంట్లో ఉన్న పిల్లలు ఎవరైనా మనకు తెలియకుండా ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తే దాన్ని రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎవరు పంపించారని అనుకుంటారు? మనం. అదే, ఈవాతో కాంటాక్ట్లో ఉన్న కొంతమందికైనా ఆమె బతికే ఉందని నిరూపించడానికి ఈవా ఫోన్ వాట్సాప్ నుంచి ఎవరో తెలివిగా ఆడుకున్నారు. లాక్ చేయకుండా ఉన్న ఈవా వాట్సాప్ డిపి, ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన ఫోటోస్, ఆమె ఇంకెక్కడో స్పిరిచువల్ లైఫ్ని లీడ్ చేస్తుందని చెప్పడానికి చేసే ప్రయత్నమే ఇది. ఒక మర్డర్ తర్వాత ఐడెంటిటీ థెఫ్ట్ ద్వారా ఆస్తుల్ని సొంతం చేసుకున్న క్రిమినల్ వెరీ ఇంటెలిజెంట్. ఎస్ మ్యామ్, మన క్యాలిక్యులేషన్స్ నుంచి ఇవా ప్రాణంతో సహా ఆస్తులు తీసుకున్న క్రిమినల్ ఒక ఆడది. ఇజ్ ఇట్? ఎస్ సార్. చాలా క్రికెట్ అయినా అంతకుమించి క్రియేటివ్ అయినా ఎ బ్రిలియంట్ ఫీమేల్ క్రిమినల్. అది ఎవరైనా ఏమైనా, ఈ కేసులో ద మోస్ట్ క్రూషియల్ టర్నింగ్ పాయింట్ ప్రైమ్ సస్పెక్ట్దే అని అనుమానించగలిగే వ్యక్తి ఫోటోగ్రఫీ. నా టీమ్ మెంబర్స్ కూడా తెలియకుండా ఆ ఊర్లో ఉన్న సబ్ రిజిస్టార్ ఆఫీస్ నుంచి అక్కడున్న లోకల్ బ్రోకర్ అయిన కోటయ్య ఈరోజు ఉదయాన్నే కలెక్ట్ చేసి ఈ మీటింగ్ జరగబోయే కాసేపటికి ముందు నాకు పంపించారు. వాళ్ళ నాన్నగారి వీలునామా ప్రకారం ఆమెకు దొరికిన ఇల్లు పొలం 2020 మార్చిలో సిటీలో ఉన్న ఒక ఏజెన్సీ ద్వారా వాటిని అమ్మడం జరిగింది. యాజ్ పర్ రికార్డ్స్, సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఈవా మరియా నేరుగా వెళ్లి రిజిస్ట్రేషన్ చేసింది. కానీ సబ్ రిజిస్టార్ ముందు సమర్పించిన సెల్లర్ ఐడిలో ఉన్న ఫోటోలో నిజమైన ఈవా మర్యాది కాదు. తర్వాత ఇంకొక లేడీది, షార్ట్ హెయిర్తో
ఈవా మరియా అనే పేరుతో అక్కడికొచ్చిన ఇంకొక అమ్మాయిది. సార్ అయితే ఆ ఫోటో పెట్టుకుని ఒక లుక్అవుట్ నోటీస్? పేరు కూడా లేకుండా ఒక లుక్అవుట్ నోటీసా? ఇంత బ్రిలియంట్ క్రైమ్ని ఇంత తరువుగా ఎగ్జిక్యూట్ చేయగలిగే క్రిమినల్కి అది తప్పించుకోవడానికి ఇచ్చే వార్నింగే అవుతుంది. అయితే నా మనసు చెప్పేది ఏంటంటే, ఇవా మరియా అనే కిల్లర్ని రీచ్ అవ్వడానికి మనకి ఇక ఎక్కువ టైం పట్టదు. 72 hours. Give me 72 hours and we will have this case cracked. ఈ ఫైల్ టేబుల్ మీద పెట్టు. ఒక్క నిమిషం సార్, హాస్టల్ వార్డెన్ లైన్లో ఉన్నారు, ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందట. హలో సార్, ఇవా గురించి అడగడానికి వచ్చిన ఒక అమ్మాయి ఉంది కదా. అవును. ఇప్పుడు అమ్మాయిని టీవీలో చూశాను సార్. టీవీలోనా? ఇప్పుడే. సరే సార్, సరే, ఓకే. ఏదేమైనప్పటికీ ఎన్నో సైకలాజికల్ క్వశ్చన్స్కి ఇప్పటిదాకా మనం సమాధానాలు కనిపెట్టలేకపోయాం. సైకాలజీ, పారాసైకాలజీ ఈ రెండింటికి సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ఐఎమ్ సారీ, ఐ డిడ్ మీన్ టు. మీరు చెప్పేవన్నీ నమ్మాలంటే నాకు ఈ ఒక్క జ్యూస్ సరిపోదు. నమ్మడానికి నా దగ్గర ప్రూఫ్స్ ఏమీ లేవు సార్. ఇప్పుడు చెప్పిందంతా కొద్ది రోజులుగా నా జీవితంలో తారసపడుతున్న విషయాలే. ఎవరికీ తెలియని నిజాన్ని నా ద్వారా ఈ ప్రపంచానికి ఈవా మరి ఆత్మ చెప్పడానికి ప్రయత్నిస్తోంది. అది తెలుసుకున్నాకే ఈ ప్రశ్నలకి సమాధానం కోసం నేను తనని ఫాలో అవ్వడం మొదలుపెట్టాను. ఎనీవే, దిస్ ఆర్ హారర్ స్టోరీ అపార్ట్. మేధాని పార్లర్ ఇన్వెస్టిగేషన్లో నువ్వేం తెలుసుకున్నావు? దర్శన్ని ప్రేమించాక తనతో ఈవా మరియా ఎక్కడెక్కడ తిరిగిందని ఇన్వెస్టిగేట్ చేసి మేము దాన్ని ఫైల్ చేశాం. ఆ తర్వాత మేము ఈవా మరియా చనిపోవడానికి చాలా కారణాలున్నాయని తెలుసుకున్నాం. ఇదంతా ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీలాగా ప్రజెంట్ చేయాలన్నదే మా ప్లాన్. కోఇన్సిడెంట్గా అప్పుడే మీ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది. ఈవా మరియా చనిపోయిన తర్వాత తన గురించి మిగతా విషయాలన్నీ ఒక్కొక్కటిగా మాకు తెలుస్తున్నాయి. అన్నట్టు సార్, నా దగ్గర ఒక ఇంపార్టెంట్ క్లూ ఉంది. నా ఫ్రెండ్ హరిత అని ఈవా మరియాకి డివోర్స్ అడ్వకేట్. హరిత నాతో ఏం చెప్పిందంటే, ఈవా మరియా తనని చివరిగా కలిసినప్పుడు ఎవరో తనని భయపెడుతున్నారు అని ఎంతో బాధపడుతూ చెప్పిందట. ఇంతకీ తను ఆడది. ఓ, దాట్స్ ఇంట్రెస్టింగ్. మా అసంప్షన్స్ కూడా ఇప్పుడు వచ్చి ఆగింది ఒక లేడీ దగ్గరే. మేధా నీ ఫ్రెండ్ తను మాకు హెల్ప్ చేయగలుగుతుంది అనుకుంటా. Will I be able to meet her? Sure, sir. I can contact her. Yeah. Hello. దొరికింది. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, నువ్వు ఆ రోజు చెప్పిన ఇవో మరియా కదా. నేను హరితకి కాల్ చేశాను. షీఈస్ విల్లింగ్ టు హెల్ప్. ఓ, దట్స్ గ్రేట్. బై ద వే, ఈవా కిల్లర్ అని అనుమానిస్తున్న ఒక వ్యక్తి ఫోటో ఉంది నా దగ్గర. ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేయడానికి మేధాని హెల్ప్ నాకు అవసరం అవుతుంది. ష్యూర్ సో. ఫోటో చూపిస్తా. ఆ వ్యక్తి తనే. ఇద్దరి మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకి జవాబు చెప్పగలిగే ఏకైక వ్యక్తి. హౌ అబౌట్ వి మీట్ హర్ టుగెదర్?
ఇవా నీకు చేరాల్సిన డబ్బులే ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి. నీకిందులో ఇంట్రెస్ట్ లేకపోయినా కష్టపడి ఇంత సెట్ చేసిన నాకు వకీల్ ఫీజు మాత్రం సరిపోదు. దర్శన్ ఇంకో బెటర్ లైఫ్ ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఇక నీకు మాత్రం ఎంతకాలం ఉందనుకుంటున్నావు? జస్ట్ మూవ్ ఆన్. లేదు, నా బాధలు నన్ను త్వరగా వదిలి వెళ్ళవు. దర్శన్ వల్లే నేను నవ్వడం, సంతోషించడం నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు ఇవా బాధపడటానికో గుర్తు తెచ్చుకుని ఏడవడానికో అయితే ఇక్కడ చాలా విషయాలున్నాయి. నీ దగ్గర ఇంత డబ్బుండి నువ్వు ఏడుస్తున్నావు, కానీ నా పరిస్థితి అలా కాదు. ఇవా నీకు తెలుసా, మా నాన్న స్టార్ట్ చేసిన ఎంబీ ప్రాపర్టీస్ విల్లా ప్రాజెక్ట్ కోసం 37 క్లయింట్స్ దగ్గర నుంచి మేము డబ్బులు తీసుకున్నాం. ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కీ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన టైం కూడా అయిపోయింది. సడన్గా ఒకరోజు డాడీ చనిపోవడంతో నేను అది కంప్లీట్ చేయలేకపోయాను. వచ్చే నెల లోపల కీ హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఏం జరుగుతుందో నాకే తెలీదు. ఒకవేళ జైలుకి వెళ్తానేమో. ముందుకు సాగాలంటే మెటీరియల్స్ కావాలి. ఇంకా అప్పు ఇవ్వమని షాప్ లో వాళ్ళు చెప్పేశారు మేడం. ఇప్పుడు వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు మెటీరియల్స్ ఇచ్చితే వర్షం అయిపోగానే పని పూర్తి చేసుకోవచ్చు. ఆ మేడం, లేబర్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. అందుకని త్వరగా ఏదో ఒకటి చెయ్యండి మేడం. ఓ 3-4 రోజుల్లో అన్ని సెట్ చేసేస్తాను. కొంచెం ఫండ్ సోర్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. టూల్స్ మిషన్స్ అంతా మీ ఇంట్లో పెట్టేశాం మేడం. పని ముగిసిన తర్వాత తీసుకుంటాను మేడం. ఇదిగోండి తాళాలు. మేడం, నన్ను కూడా కాస్త చూడండి మేడం. తప్పకుండా నీ డబ్బులు కూడా ఇస్తాను. అలాగే మేడం. చూసావా, ఇన్ని టెన్షన్లున్నా కూడా నేనేడ్చానా? నువ్వెందుకు ఏడవడం? మరైతే ఈరోజు మనం మా ఇంట్లోనే స్టే చేసి ఇప్పుడున్న మూడ్ నుంచి బయటపడి రేపొద్దున వెళ్దాం. ఓకే. ఇవ్వ కదా తను. బాధలు అనుభవించే వాళ్ళకి నష్టం సహించే వాళ్ళ ముందు ఎప్పుడు చీకటే ఉంటుంది. డబ్బులు ఖర్చు పెడితే సంతోషం వస్తుందా? అలా అయితే ఆ బ్యాగ్లో కోట్లున్నాయి, అన్ని ఆభరణాలే. నా దగ్గర ఉన్నవి పూర్తిగా ఇచ్చేస్తాను. దానికి బదులుగా సంతోషాన్ని ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? యూర్ రైట్, యు కాంట్ బై హ్యాపీనెస్, బట్ యూ కెన్ బై విస్కీ. హ్యావ్ ఇట్. ఈ చీకట్ నుంచి బయటపడాలి. తాగిన సంతోషం దొరకపోతే మనం వేరే మార్గం ఆలోచిద్దాం. చీర్స్. రేపే నేను ఊరెళ్ళాలి. పిన్నిల్లి సీని, పిల్లల్ని చూడాలి. నాన్నిచ్చినవన్నీ వాళ్ళకివ్వాలి. అప్పుడైనా నన్ను చూసి మొదటిసారి నవ్వుతారేమో. తర్వాత ఒక యాత్రకి వెళ్ళాలి. హిమాలయాస్ నుంచి మొదలై గంగానది ప్రవహిస్తున్నట్టు ఒక యాత్రకి వెళ్ళాలి. చాలా చాలా దూరం, కనిపించకుండా.
sense of purify. Be the demon, vulnerable I'm the sense you purify. ఉన్నట్టుండి హరిత అని ఎలా సార్ డౌట్ వచ్చింది? చట్టాలు నియమాల గురించి బాగా తెలుసుకున్న వ్యక్తి క్రిమినల్ అని నాకు ముందే అనుమానం వచ్చింది. ఈవా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే తన అడ్వకేట్ ఫ్రెండ్ గురించి నువ్వు చెప్పినప్పుడు ఆ అనుమానం ఇంకా బలపడింది. తర్వాత కాసేపటికి నాకు వచ్చిన ఫోన్ కాల్ జరిగింది. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, నువ్వు ఆ రోజు చెప్పిన ఇవా మర్యా కదా, ఆమె నేను చూసింది మన జిల్లా కోర్టు ముందే. అప్పుడే తెలిసింది తను అడ్వకేట్ అని. ఆ ఫోన్ కాల్ దాన్ని కన్ఫర్మ్ చేసింది. Since you purify, be the demon, the one that will allow the sins to purify.
సొంతమంటూ లేని ఈవా మరియాని చంపి పారేసి శరీర అవయవాల్ని అక్కడక్కడ పడేసి ఆ సెటిల్మెంట్ ద్వారా ఈవాకి దొరికిన డబ్బు మరియు ఆభరణాలు దర్శన్ అప్పచెప్పిన వీరునామాలతో పాటు అన్నింటినీ స్వాధీనం చేసుకుంది. కానీ అప్పటికి కూడా తన కకృతి ఇంకా తీరలేదు. ఈవా పేరు మీద ఉన్న మిగతా ఆస్తుల్ని కూడా సొంతం చేసుకోవడానికి హరితో పథకం పన్నింది. ఈవా మరియా ఆధార్ కార్డులో డీటెయిల్స్ తప్ప ఏవీ మార్చకుండా తన సొంత ఫోటోని ఫిక్స్ చేసి హరిత ఒక ఫేక్ ఐడిని ప్రిపేర్ చేసింది. తరువాత ఆ ఐడి ప్రూఫ్ను ఉపయోగించి హరిత ఒక బ్యాంక్ అకౌంట్ను ఓపెన్ చేసింది. చట్టంలో ఉన్న లూప్ హోల్స్, మన సిస్టంలో ఉన్న బలహీనతలను తెలుసుకున్న హరిత ఎవరికి ఎటువంటి సందేహం రాకుండా ఈవా పేరు మీద ఉన్న ఆస్తులన్నింటినీ వేరెవరకు అమ్మేసింది. బయ్యర్ దగ్గర నుంచి ఎక్కువ శాతం క్యాష్నే రాబట్టుకుంది. ఆ బ్యాలెన్స్ అమౌంట్ని ఆ కొత్త బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసి అప్పుడప్పుడు విత్డ్రా చేసేది. ఆ టైం గ్యాప్లో ఈవా మరియా ఇంకా బతికే ఉందని కొంతమందికైనా ప్రూవ్ చేయడం కోసం ఈవా ఫోన్లో ఉన్న వాట్సాప్ ద్వారా ఎన్నో ప్లేసెస్ నుంచి ఎంతోమందికి మెసేజ్లు పంపేది. తనకు రావాల్సింది మొత్తం వచ్చిందని తెలుసుకున్న తరువాత ఈవా మరియాని ఐడెంటిటీని వదిలేసుకోవడానికి సిద్ధపడింది. దానికి ఈవా మరియా ఒక స్పిరిచువల్ జర్నీలో ఎంబాక్ అయిందని ప్రూవ్ చేయడానికి తనే ఒక యాత్రను మొదలుపెట్టింది వారణాసికి. ఆ యాత్రలో అప్పుడు తీసిన ఫొటోస్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఈవా ఇక సోషల్ మీడియాలో ఉండదని చెప్పడానికి చివరి పోస్ట్ తర్వాత ఆ ఫోన్ని అక్కడే పడేసింది. ఈవా మరియా ఐడెంటిటీని పూర్తిగా వదులుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడే అప్పటి వరకు హరిత ప్లాన్లో లేనిది, అంతెందుకు మన ఎవరి ప్లాన్లో లేనిది, కోవిడ్-19 అనే పాండమిక్ పుట్టుకొచ్చింది. ఆ లాక్డౌన్లో వారణాసిలో స్టక్ అయిపోయిన హరిత ఈవా మరియా అనే పేరుతోనే ఒక స్పెషల్ బస్సులో మన స్టేట్కి తిరిగి రావాల్సి వచ్చింది. తర్వాత ఇప్పటి వరకు, అంటే ఈరోజు వరకు, ఎవరికీ దొరకననే పూర్తి ఆత్మవిశ్వాసంతో మన మధ్య ఇంకా బతుకుతూ ఉంది. ఇక బ్యాలెన్స్ చెప్పాల్సింది ఎవిడెన్స్లు అండ్ హరిత మాత్రమే. ఆ ఎవిడెన్స్ లేవి లేకుండా చేయడానికి తను ఇప్పుడు సిద్ధంగా ఉంది.
అతి దారుణమైన ఒక మరణ వార్త విన్నాకే సిటీ మేలుకుంది. మరియు ఎంబీ ప్రాపర్టీ చైర్పర్సన్ అయిన అడ్వకేట్ కుమారి గారు తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ పేలడంతో మరణించారు. ప్రజల దృష్టిలో ఫ్రిడ్జ్ లో ఉన్న ఫియాన్ గ్యాస్ పీల్చడం వల్లే మరణం జరిగిందని అంటున్నారు. ఇలాంటి మరణాలు మన దేశంలో చాలా అరుదుగానే జరుగుతూ ఉన్నాయి. దీని గురించి పోలీసుల విచారణ జరుగుతుంది. నిన్న నేను చెప్పినంత నిజమే అని మీరు ఇప్పటికైనా నమ్ముతారా? ఈ యుక్తి విశ్వాసాల మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఆమె పోలీస్ ఆఫీసర్, సో నేను యుక్తి సైడే నిలబడతాను. నమ్మకం కలగకపోయినా ఫ్రిడ్జ్ బ్లాస్ట్ అవడం వల్ల ఒక మరణం ఇక్కడ జరిగింది, అదే అని నమ్మడానికి ప్రస్తుతం నేను ఇష్టపడుతున్నాను. కొన్ని ఫార్మాలిటీస్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి, నేను కాల్ చేస్తాను. చిట్టి తల్లి నా చిట్టి తల్లి నా బంగారు చిట్టి తల్లి బుజ్జి తల్లి నా చిట్టి తల్లి చూసారా? చిట్టి తల్లి చిట్టి తల్లి నా బంగారు చిట్టి తల్లి చిట్టి తల్లి మనమితరం కలిసి ఆడుకుందాం. నా చిట్టి తల్లి కళ్ళు సరైపోయా? వెరీ గుడ్ చిట్టి తల్లి. మనమితరం బయటికి వెళ్ళి ఆడుకుందాం. నేను నీకు పాలిస్తా తేనిస్తా, నువ్వు నాతో పాటురా. మనమితరం బయటికి వెళ్ళి ఆడుకుందాం. Since you purified, free.